So, very good evening. Welcome to the session. So, let's start our session. So, before we start, let's quickly walk through our principles. Let me set few ground rules for a smoother sessions. Okay. So, I want everyone to be on mute. We all connected virtually. So, okay. For a peaceful session, let's be on mute. At the same time, let's make it interactive. So, what does that mean? మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా ఇమ్మీడియట్లీ అన్మ్యూట్ అయ్యి అడగండి. ఒకవేళ అన్మ్యూట్ ఆప్షన్ లేకపోతే రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలవ్ యూ టు టాక్. ఓకే, సో వేర్ ఎవర్ మీకు దెన్ అండ్ దేర్ యూ కెన్ ఆస్క్ మీ. యా, ఫోకస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, సో మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ కౌంట్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. సో యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యువర్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. సో యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, సో మేక్ షూర్ ఇట్ ఈస్ వర్త్. బీ ఇన్ అ పీస్ఫుల్ అండ్ సైలెంట్ ప్లేస్ వితౌట్ ఎనీ డీవియేషన్స్. కీప్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో వీ ఆల్ కనెక్టెడ్ వర్చువల్లీ ఓవర్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ నా సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీ అందరికీ ఇష్యూ ఉంటుంది. ఓకే, లేదు మీ సైడ్ నుంచే ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీకు మాత్రమే ఇష్యూ ఉంటుంది. సో ఒకవేళ నా సైడ్ నుంచి ఉంటే ఇమ్మీడియట్లీ కాల్ మీ, డోంట్ హెసిటేట్. లేదు మీ సైడ్ నుంచి ఉంటే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆడియో వీడియో కనెక్టివిటీ, ఇఫ్ నీడెడ్ లాగౌట్ అయ్యి లాగిన్ కాండి. అండ్ డూ నాట్ టర్న్ ఆన్ ది కెమెరా, దిస్ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అండ్ సేమ్ రికార్డింగ్ విల్ బి షేర్డ్ విత్ ఎవ్రీ వన్. సో డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. సో అండ్ ఇట్స్ ఎ తెలుగు సెషన్. సో ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఈస్ ఫ్రమ్ నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్, యూ మైట్ అండర్స్టాండ్, యూ మైట్ నాట్ అండర్స్టాండ్. ఓకే, సో ఓకే మేబీ ఒక 5-10 మినిట్స్ చూడండి. ఓకే, సో వెయిట్ ఫర్ 5-10 మినిట్స్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దెన్ ఫైన్, అదర్వైజ్ యూ మే లాగ్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ ఫర్ యూ. ఓకే, సో ఫైన్, చలో దెన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో నిన్న డెమో వీ హ్యావ్ కంప్లీటెడ్. సో టుడే ఈస్ డే వన్. సో అఫీషియల్గా బ్యాచ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెనీ పీపుల్ కాల్డ్ మీ, దో నేను నిన్న డెమోలోనే కవర్ చేసినప్పటికీ చాలా మంది మళ్ళీ లైక్ సేమ్ కైండ్ సిమిలర్ క్వశ్చన్స్ అడిగారు. సో లెట్ మీ క్విక్లీ రీక్యాప్. నిన్న మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో లెట్ మీ క్విక్లీ విత్ ఇన్ 5 మినిట్స్ లో రీక్యాప్ చేస్తాను, ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఇట్ మైట్ హెల్ప్ న్యూ పీపుల్ ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో. బై ద వే, సో 1 వీక్ వరకు ఫ్రీ సెషన్స్ ఉన్నాయి, ఎవరైనా కూడా వినొచ్చు. మీకు నచ్చితేనే జాయిన్ రండి. ఫైన్. సి, యా, నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే అసలు డెవోప్స్ ఏంటిది. సో ఈజ్ ఇట్ ఎ టూల్, ఈజ్ ఇట్ ఎ టెక్నాలజీ, ఈజ్ ఇట్ ఎ సాఫ్ట్వేర్. సో యా, వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ టూల్, సింగిల్ సాఫ్ట్వేర్, సింగిల్ టెక్నాలజీ. బేసికలీ వాట్ ఈస్ డెవోప్స్? ఇట్స్ ఎ స్ట్రాటజీ, ఇట్స్ ఎ మైండ్ సెట్. ఓకే, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆపరేషన్ అండ్ ఓకే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్లస్ ఆపరేషన్ టీమ్ యాక్టివిటీస్. ఇట్స్ ఎ కల్చర్. సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ స్పీడప్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ ఆల్ కన్ఫర్మ్ మీ? సో యు ఆర్ సీయింగ్ దిస్ స్క్రీన్, ఈ స్క్రీన్ కనిపిస్తుందా? అండ్ కెన్ యూ ఆల్ ఆల్సో కన్ఫర్మ్ మీ, ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ పీపీటీ? కెన్ యూ ఆల్సో కన్ఫర్మ్ మీ దిస్ 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 రైట్? ఓకే, యా, సో బికాస్ ఎస్టర్డే వి మిస్డ్ ఇట్, సారీ ఫర్ దట్. నో, యా, సో యా, వాట్ ఈస్ డెవోప్స్? ఇట్స్ అ మైండ్ సెట్, ఇట్స్ అ కల్చర్, ఓకే, ఇట్స్ అ స్ట్రాటజీ, ఇట్స్ అ ఎవల్యూషన్. ఓకే, సో ఆ ఎవల్యూషన్ కూడా మనం నిన్న డిస్కస్ చేసినాం. సో నన్ను అడిగితే ఇట్స్ అ రెవల్యూషన్. ఓకే, సో లాస్ట్ 10 ఇయర్స్ లో ఐటీ ఇండస్ట్రీ డైమెన్షన్ ని చేంజ్ చేసింది. సో డెవోప్స్ అండ్ క్లౌడ్. సో యా, నిన్న మనం డీటెయిల్ గా డిస్కస్ చేసినాం. సో ఈ ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది, సో వాటర్ఫాల్ అప్రోచ్ ఏంటిది, ఓకే అజైల్ మెథడాలజీ ఏంటిది, ఆ తర్వాత డెవోప్స్ ఎట్లా వచ్చింది, ఒక సాంపుల్ లేమన్ ఎగ్జాంపుల్ లో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఆ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో కూడా నిన్న డిస్కస్ చేసినాం డెమోలో. బై ద వే, సో నిన్న జస్ట్ ఏంటిది డెమో అది, రైట్? సో ఆ 180 ఇన్ డెప్త్ అవగాహన మీకు క్లాసెస్ లో వస్తుంది, డోంట్ వరీ. సో యా, అండ్ వి ఆల్సో డిస్కస్డ్ లైక్ డెవోప్స్ ఎందుకు అసలు. సో ఇక్కడ 2 థింగ్స్, వై ఫర్ యూ, వై ఫర్ ఐటీ ఇండస్ట్రీ. సో వై ఫర్ యూ, ఇట్స్ ప్రెటి స్ట్రేట్, యు ఆర్ లుకింగ్ ఫర్ అ బెటర్ కెరీర్ ఆపర్చునిటీ. ఓకే, సో మేబీ యు ఆర్ అ ఫ్రెషర్, మేబీ యు ఆర్ ఎ నాన్ ఐటీ. ఓకే, సో మేబీ యు ఆర్ ఐటీ గాయ్, నాన్ ఐటీ గాయ్. సో మేబీ యూఆర్ ఎ స్టూడెంట్, ఆర్ మేబీ కెరీర్ గ్యాప్ ఉండొచ్చు, హోమ్ మేకర్, హౌస్ వైఫ్, హూ సో యువర్ యునో మేబీ. సో మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, యూఆర్ లుకింగ్ ఫర్ ఎ బెటర్ కెరీర్ ఆపర్చునిటీ. సో దాట్స్ వై టుడే వీఆర్ కనెక్టెడ్.
రైట్, వి ఆల్ కనెక్టెడ్ ఫర్ అ బెటర్ కెరీర్ ఆపర్చునిటీ దెన్ వైఫ్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. ఇందాకే చెప్పాను. సో డెవోప్స్, ఓకే, సో డిస్ డెవోప్స్ స్ట్రాటజీ విల్ స్పీడ్ అప్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎలా స్పీడప్ చేస్తుంది? ఓకే, సో ఆ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ని ఎట్లా షార్ట్ చేస్తుంది? సో ఎఫిషియన్సీ ఎట్లా పెరుగుతుంది? ఓకే, సో ఇది ఎఫెక్టివ్గా ఎట్లా చేస్తుంది? అవన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం కమింగ్ డేస్లో. యా, వై నౌ అగైన్? సో ఇట్స్ లైక్ ఇప్పుడు బూమ్లో ఉంది డెవాప్స్ కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్, రైట్? సో ఒక మీరు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ కాదు, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, లైక్ 2000s ఆ టైంలో, 20 ఇయర్స్ బ్యాక్ SAP కింద డిమాండ్ ఉండేది, మీకు గుర్తుందో లేదు. లైక్ ఐ థింక్ మీరు 2000s ఆ టైంలో, మేబీ యూ కెన్ ఆస్క్ యువర్ సీనియర్స్, ఆ టైంలో 2000-2005 టైంలో, ఆ టైంలో లైక్ SAP కింద డిమాండ్ ఉండేది. అప్పుడు ఎవరైతే SAP నేర్చుకున్నారో వాళ్ళందరూ రిలేటివ్లీ వెల్ సెటిల్డ్. సిమిలర్లీ ఇప్పుడు ఎవరైతే డెవఆప్స్ నేర్చుకుంటారో, సో దేర్ ఇస్ హై పాసిబిలిటీ దట్ యుల్ క్రాక్ ఎ జాబ్. ఓకే, సో కాల్స్ ఉన్నాయి ప్రాపర్గా. అండ్ యా, దేర్ ఈస్ రిసెషన్. రిసెషన్ ఇంపాక్ట్ లేదా అంటే ఉంది, బట్ టు బీ హానెస్ట్ ఇండియాలో అంత లేదు. లక్కీలీ మీరు ఒకవేళ ఇండియాలో ఉంటే రిసెషన్ ఇంపాక్ట్ అంతగా లేదు. మీరు బయట కంట్రీస్తో చూస్తే, యూఎస్, యూకేతో పోల్చుకుంటే ఇండియాలో రిసెషన్ ఇంపాక్ట్ తక్కువ. ఓకే, కాల్స్ ఉన్నాయి, రిక్రూటింగ్ జరుగుతుంది, బట్ ఎస్, స్క్రూటినిటీ పెరిగింది. ఓకే, సో లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ పెరిగింది, క్వాలిటీ ఆఫ్ ఇంటర్వ్యూ పెరిగింది. ఒకప్పుడు డెవఆప్స్ బేసిక్స్ అడుగుతుండే వాళ్ళు, ఇప్పుడు అడ్వాన్స్డ్గా అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో. ఒకప్పుడు థియరీ చెప్పినా సరిపోయేది, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేపించి ఆ కమాండ్స్ టైప్ చేయమంటున్నారు. సో ఓకే, ఆ సిఐసిడి పైప్ లైన్ టైప్ చేయమంటున్నారు. సో దే ఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్, అంతేగాని కాల్స్ లేవని కాదు. ఓకే, సో ఈ కోర్సులో ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటుంది. ప్రతిదీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, కైండ్ ఆఫ్ అడ్వాన్స్ లెవెల్ వరకు. అంటే మీరు మీ రెజ్యూమ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూ హ్యాండిల్ చేసేలా ట్రైన్ చేస్తారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. నౌ, ఈజ్ ఇట్ కోడింగ్, ఈజ్ ఇట్ ప్రోగ్రామింగ్? కాదండి, ఇది కోడింగ్ కాదు, ప్రోగ్రామింగ్ కాదు. సి, ప్రోగ్రామర్స్ ఎవరు అంటే, అంటే ఏమన్నా ఫీచర్ని డెవలప్ చేస్తున్నారు. లెట్స్ సే కొత్తగా యాప్ రిలీజ్ చేయాలి, సో ఒక ఫీచర్ డెవలప్ చేయాలి, మేబీ లాగిన్ పేజ్, లాగౌట్ పేజ్, ప్రోడక్ట్ క్యాటలాగ్, సో లేదంటే ఏదో ఆడియో కాల్, వీడియో కాల్, ఇట్లా ఏమన్నా ఫీచర్ని డెవలప్ చేసే వాళ్ళు ప్రోగ్రామర్స్. దానికి ప్రోగ్రామ్ రాస్తారు వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. మనమేం ఫీచర్ని డెవలప్ చేయాలి, మనం ఉన్న ఫీచర్ని ఆటోమేట్ చేస్తాం. యాజ్ అ డెవఆప్స్ ఇంజనీర్ వి నీడ్ టు ఆటోమేట్. దానికోసం కొన్ని స్క్రిప్ట్స్ రాస్తాం, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, టెరాఫామ్ స్క్రిప్టింగ్, ఆన్సిబుల్ స్క్రిప్టింగ్, క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్, సో సిఐసిడి గ్రూవీ స్క్రిప్ట్. మనం స్క్రిప్ట్ రాస్తాం, అది ప్రోగ్రామింగ్తో పోల్చుకుంటే ఈజీ. ఓకే, సో మనది కోడింగ్ కాదు, ప్రోగ్రామింగ్ కాదు. బట్ యా, కమాండ్స్ ఉంటాయి, స్క్రిప్ట్స్ ఉంటాయి. సో అలా అని మళ్ళీ మీరు ఈజీ అని కూడా అనుకోకండి. దెర్ ఈజ్ నథింగ్ ఈజీ, అంటే ఈజీ అనే వర్డ్ లేదు, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఈజీ. బట్ యా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇట్స్ వెరీ ఈజీ. ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు నో పుట్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్, ఇట్స్ గోనా బి వెరీ వెరీ ఈజీ, ప్రొవైడెడ్ యూ వర్క్ హార్డ్. ఓకే, ఈరోజు ఒకరి ఇద్దరు కాల్ చేశారు, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, విల్ ఐ బి ఏబుల్ టు లర్న్, కెన్ ఐ లర్న్? ఎస్ సార్, ఎనీ వన్ కెన్ లర్న్. ఓకే, సో మీరు కష్టపడడానికి రెడీగా ఉంటే నేర్చుకోగలరు. ఓకే, సో కెరీర్ గ్యాప్ ఉంది, కొందరు లైక్ నేను టెస్టింగ్ టీమ్, అంటే నేను టెస్టింగ్ మీద పనిచేస్తున్నాను, లేదంటే మెయిన్ ఫ్రేమ్స్ మీద పనిచేస్తున్నాను, వేరే వేరే టెక్నాలజీస్ మీద పనిచేస్తున్నాను, సో నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను డెవఆప్స్ ఇప్పుడు మూవ్ అవుదాం అనుకుంటున్నాను, నాట్ కరెంట్ టెక్నాలజీ అవుట్డేటెడ్, లైక్ లైనక్స్ అడ్మిన్, విండోస్ అడ్మిన్, సో స్టోరేజ్ మీద వర్క్ చేస్తున్నాను, మరి నేను డెవఆప్స్కి మూవ్ కావచ్చా, క్లౌడ్కి మూవ్ కావచ్చా? అంటే 100% మూవ్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఎ గుడ్ డెసిషన్. కానీ మీరు లెట్స్ మీకు 5 ఇయర్స్ ఉందనుకోండి ఎక్స్పీరియన్స్, సో మీరు దానికి తగ్గట్టు ప్రిపేర్ కావాలి. అట్లీస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకునేలా ఉండాలి. సి, పెట్టుకుంటే సరిపోదు, ఇంటర్వ్యూలో అలానే అడుగుతారు, మీరు ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసేలా ఉండాలి. సో బీ రెడీ టు వర్క్ హార్డ్, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో దెన్ యా, ప్రీ రిక్విసైట్స్. సో లిటరల్లీ నో ప్రీ రిక్విసైట్స్. ఓకే, సో ప్రతిదీ 0 నుంచి, ఇన్ఫ్యాక్ట్ -1 నుంచి కవర్ అవుతుంది. సో ఏమైనా ప్రీ రిక్విసైట్స్ ఉన్నా, ఇన్స్టలేషన్స్ ఉన్నా, లైక్ లైనక్స్ ఫండమెంటల్స్ లాంటివి, అన్నీ ఇక్కడనే కవర్ అవుతాయి. సో నో వరీస్, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు.
మీరు అప్ స్కిల్ చేద్దాం అనుకుంటున్నారా, దెన్ దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఓకే, సో మీరు మీ కెరీర్లో అప్ స్కిల్ అవుదాం అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఓకే, సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ల్యాప్టాప్ కావాలా? ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? సో ఒక డీసెంట్ ల్యాప్టాప్ తీసుకోండి, ఫస్ట్ హ్యాండ్ అయినా ఓకే, సెకండ్ హ్యాండ్ అయినా ఓకే, బ్రాండ్ న్యూ అయినా ఓకే, ఏదైనా ఓకే, ఆర్ యూ కెన్ బోరో సమ్వన్. మినిమం 8 GB ఉండేలా చూసుకోండి. ఐ థింక్ 6 GB 4 GB కూడా ఓకే, కానీ స్లో సార్ అయిపోద్ది. కెమెరా నాట్ విజిబుల్ సార్ నేను కెమెరా ఆన్ చేయలేనండి. సో ఐ ఎందుకో నాకు ప్రిఫర్, ఐ మీన్ ఐ లిటిల్ హెసిటేట్ కెమెరా ముందుకు రావాలి అంటే. సో ఇజెంట్ ఇట్ ఫైన్ వితౌట్ కెమెరా? నా ఓన్లీ ఆడియోలో మాట్లాడొచ్చా? ఓకే ఓకే, కెమెరా అంటే నేను ప్రిఫర్ చేయను. ఓకే, సో తప్పదు అంటే వస్తాను, బట్ ఇట్స్ ఓకే. సో నా స్క్రీన్ అనిపిస్తుందా బై ద వే? మోర్ దెన్ అంటే నా ఫేస్ ఓకే కెమెరా సార్, స్క్రీన్ కంటెంట్ కనబడుతుంది. విజిబుల్? సార్ స్క్రీన్ కూడా విజిబుల్, స్క్రీన్ నాట్ విజిబుల్ సార్ నా స్క్రీన్ విజిబుల్ కావట్లేదా? అందరికీ స్క్రీన్ విజిబుల్? విజిబుల్ నో నో, అవుతుంది సార్, మీది చెక్ చేసుకోండి. ఓకే, సి అందరికీ కనిపిస్తుంది, ఒకరిద్దరు కనిపించకపోతే అది మీ సైడ్ నుంచి ప్రాబ్లం అండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, అవసరమైతే లాగౌట్ అయ్యి లాగిన్ రండి. ఓకే, సో బట్ యా, కెమెరా ముందుకు రావడానికి నేను కొంచెం మొహమాట పడతా, సో ప్లీజ్ డోంట్ మైండ్ అన్నా. సో యా, క్విక్లీ ముందుకెళ్తే ల్యాప్టాప్ కావాలి. సో ఓకే, సో యూ నీడ్ ల్యాప్టాప్, మినిమం 8 GB ర్యామ్ ఉంచుకుంటే చాలు, అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి. సో హై స్పీడ్ అంటే అట్లీస్ట్ 10 MBPS అయినా ఫైన్. సో ఈవెన్ మీ మొబైల్ 5G 4G కూడా వర్క్ అయ్యింది, కానీ బఫరింగ్ ఉండొద్దు, అంటే ముందుకెళ్తున్న కొద్దీ స్ట్రీమింగ్ కావద్దు. ఓకే, అండ్ ఏమైనా ఇన్స్టలేషన్స్ ఉన్నా అన్ని క్లాస్ వన్ కవర్ అవుతాయి, 0 నుంచి కవర్ అవుతాయి. ఓకే, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 మంత్స్. సో 4 మంత్స్ ఇందులో 1 మంత్ AWS క్లౌడ్ కవర్ అవుతుంది, 3 మంత్స్ డెవఆప్స్ టూల్స్ కవర్ అవుతాయి. సో యా, అగైన్ ఒకరిద్దరు కాల్ చేస్తారు, సార్ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఉందా ఏమన్నా? 4 మంత్స్ నేను వెయిట్ చేయలేను, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఉందని అడుగుతున్నారు. సో గైస్ ఓకే, లెట్ మీ టెల్ యూ, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అంటూ ఏం లేదు. సో కానీ లెట్స్ సే మీరు అన్ఎంప్లాయీ, మీరు డే మొత్తం ఖాళీగా ఉన్నారు. సో మీరు డే మొత్తం టైంని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, అంటే మినిమం 6 to 8 hours మీరు డైలీ కష్టపడగలిగితే మీకు ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్ ముందే ఇచ్చేస్తాం కాంప్లిమెంటరీ లాగా. అంటే ఇప్పుడు ఇది బ్యాచ్ 14, మీకు బ్యాచ్ 13 రికార్డింగ్స్ ముందే ఇచ్చేస్తాం. మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ రోజు అంటే మీ ఇంట్లోనే కూర్చొని డైలీ 6 to 8 hours ప్రిపేర్ అయ్యి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి డౌట్ సెషన్ ఉంటుంది. సో డౌట్ సెషన్స్లో, క్యూఏ సెషన్స్లో కనెక్ట్ అయ్యి మీ క్వశ్చన్స్ని అడ్రస్ చేసుకుంటే అలా వర్క్ అవుతుంది. ఓకే, సో మీకు అంటే చాలామంది ప్రీవియస్ బ్యాచెస్ అలా చేశారు, మీరు ఒకవేళ అలా చేయాలి అనుకుంటే యా, మీరు 2 మంత్స్లో కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ 15 డేస్లో నాకు కోర్స్ అయిపోద్దా, 25 డేస్లో కోర్స్ అయిపోద్దా, 1 మంత్లో జాబ్ వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగకండి. ఆ రోజులు అయిపోయాయి, ఓకే, ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు అలా లేదు. సో మీరు నేర్చుకోండి, ఎలాగూ చాలా లేట్ చేస్తారు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేస్ట్ చేసుకున్నారు, ఆర్ వాట్ ఎవర్ రీజన్ డిలే అయిపోయింది, ఇంకొక 3 4 మంత్స్ కష్టపడలేదా? ఓకే, సో 2 3 వీక్స్లో జాబ్ వస్తుందా? అలా అయితే లేదు. సో మీరు ఆల్రెడీ మీకు ఎంతో కొంత అవగాహన ఉంది, సో అప్పుడు మేబీ ఏమైనా ఆలోచించి వచ్చేమో, కానీ సో 2 3 వీక్స్లో జాబ్ రాదు. ఓకే, సో అలా ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి. అన్నా క్లాస్ టైమింగ్స్ వచ్చేసి డైలీ 7:15 PM టు 8:30 PM, అండ్ మండే టు ఫ్రైడే. ఒకవేళ మండే టు ఫ్రైడేలో ఏదైనా డే మిస్ అయితే సాటర్డే కూడా అప్పుడప్పుడు తీసుకుంటాను. జనరల్లీ నా ఐడియా ఏంటంటే వీక్లీ 6 hours కవర్ చేయాలి, వీక్లీ 6 hours, 4 మంత్స్, మధ్యలో వీకెండ్స్ కూడా అప్పుడప్పుడు కలిపితే 100+ hours అవుతుంది కోర్స్ డ్యూరేషన్. ఓకే, నెక్స్ట్ క్యూఏ సెషన్స్, డౌట్ సెషన్స్, క్యూఎన్ఏ సెషన్స్ డైలీ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. నేను కానీ మా టీం నుంచి, టెక్నికల్ టీం నుంచి ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి. సార్ వాయిస్ నాట్ క్లియర్లీ సార్ అదర్స్ ప్లీజ్ టైప్, ఆమ్ ఐ క్లియర్, ఇస్ మై వాయిస్ క్లియర్? క్లియర్ సార్ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ ఎస్ ఇట్స్ క్లియర్ ఓకే. యప్ సో సో యా, సో యా, ఆన్ డౌట్ సెషన్స్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. సో మీరు మార్నింగ్ అయినా కనెక్ట్ కావచ్చు, ఈవినింగ్ అయినా కనెక్ట్ కావచ్చు, నేను కానీ మా టీంలో నుంచి, టెక్నికల్ టీం నుంచి ఎవరొకరు కనెక్ట్ అయ్యి మీ ఎర్రర్స్ని సాల్వ్ చేస్తాము, మీ ల్యాప్టాప్ని కంట్రోల్ తీసుకొని మీ కళ్ళ ముందే సాల్వ్ చేస్తాము.
సో బీ అష్యూర్డ్ మీకు 100% డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ మనకు ఒక పెయిడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఒకసారి మీరు ఎన్రోల్ అయిన తర్వాత. సో ప్రస్తుతానికి మీరు అందరు కమ్యూనిటీ గ్రూప్లో ఉన్నట్టున్నారు కదా, సో తర్వాత పెయిడ్ వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు, అందులో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. సో కొలాబరేటివ్ వేలో వర్క్ చేస్తాం అందరం. మోడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సో ఆఫ్లైన్ కావాల్సిన వాళ్ళు ఇన్స్టిట్యూట్కి రావచ్చు. సో యా మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మైండ్ స్పేస్ వెనకాల 2 మినిట్స్ వాక్ అంతే, దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి 5 మినిట్స్ వాక్, మైండ్ స్పేస్ నుంచి 2 to 5 మినిట్స్ వాక్. ఓకే యా, సో ఇది ఆల్రెడీ కవర్ చేసిన ఫ్రెషర్స్. యా ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి, లేవు అని ఎవరు భయపడాల్సిన పని లేదు, కానీ ఆబ్వియస్లీ లిమిటెడ్ జాబ్స్. డెవాప్స్లో కాదు, మీరు ఏ టూల్ అయినా, ఏ టూల్ ఏ టెక్నాలజీలో అయినా కూడా ఫ్రెషర్స్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాల్సే ఉంటాయి. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో వస్తేనే ఈజీగా ఉంటుంది, లేదు అంటే స్ట్రగుల్ ఉంటుంది. సో ఎవరికైనా ఏ ఫ్రెషర్కైనా తప్పని స్ట్రగుల్ అది. సో అది మీరు సి నన్ను అడిగితే, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయి ఉండి నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఐదర్ ఫుల్ స్టాక్ జావా నేర్చుకోండి ఆర్ ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోండి. ఓకే సో ఫుల్ స్టాక్ జావా నేర్చుకోండి, ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోండి, లేదంటే డేటా సైన్స్ నేర్చుకోండి, లేదంటే క్లౌడ్ విత్ డెవాప్స్ నేర్చుకోండి. ఇవి ఏవి కూడా ఈజీ కాదు. నేను ఓకే చిన్న చిన్న టూల్స్ అయితే నేర్చుకోకండి, ఫ్రంట్ ఎండ్ జావా నేర్చుకోవచ్చా, రియాక్ట్ జేఎస్ నేర్చుకోవచ్చా, బ్యాక్ ఎండ్ నేర్చుకోవచ్చా, డీబీ నేర్చుకోవచ్చా అంటే కాల్స్ రాకపోవచ్చు. అదే మీరు ఏదైనా సరే ఒక ఫుల్ లెంత్లో నేర్చుకుంటే, దట్ కుడ్ బి ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్, డేటా సైన్స్ లైక్ మెషిన్ లెర్నింగ్ ఆర్ వన్ క్లౌడ్ విత్ డెవాప్స్, దట్ కుడ్ బి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, అజూర్ డెవాప్స్. బట్ డీప్గా నేర్చుకోండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్ టు డేట్ పెట్టుకోండి, కాల్స్ వస్తాయి 100% వస్తాయి. కాల్స్ లేవని కాదు, కానీ ఎన్ని జాబ్స్ ఉన్నాయి, లెట్స్ 100 జాబ్స్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఫ్రెషర్స్ ఎవ్రీ ఇయర్ ఎంతమంది వస్తుంది బయటికి, కొన్ని లక్షల మంది వస్తుంది, అంతమందిని అకామిడేట్ చేయగలుగుతాయి 100 జాబ్స్ ఆర్ 1000 జాబ్స్, సరే 10,000 జాబ్స్ అనుకుందాం. బట్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా వదిలేయండి, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఆర్ హైదరాబాద్లోని కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఓకే వాడు మెకానిక్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, సిఎస్సీ కానివ్వండి, ట్రిపుల్ కానివ్వండి, అందరికీ ఐటీ జాబే కావాలి. సో మరి అంతమందిని అకామిడేట్ చేయగలుగుతుంది ఐటీ ఇండస్ట్రీ. సో మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీకు జాబ్ వస్తుంది, సబ్జెక్ట్ లేకపోతే కష్టమే. సో మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి, కమ్యూనికేషన్ వైజ్ స్ట్రాంగ్ ఉండాలి, సో అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉండాలి. డిడ్ యూ గెట్ ఇట్? ఒకవేళ మీరు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఐ హోప్ ఐ అడ్రస్డ్ యువర్ క్వరీ. సో ఎస్ నేర్చుకోండి, ప్రాబ్లం లేదు, జాబ్ వస్తుంది. ఏడబ్ల్యూఎస్ డెవోప్స్ ఈజ్ అ రైట్ చాయిస్ ప్రొవైడెడ్ యూ వర్క్ హార్డ్, ప్రొవైడెడ్ యు ఆర్ రెడీ టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ టెక్నికల్. ఇది ఫ్రెషర్స్కే కాదు, ఎక్స్పీరియన్స్డ్ కూడా వర్తిస్తుంది, సేమ్ అప్లైస్. ఓకే సో క్లియర్, ఐ హోప్ నేను చెప్పినంత వరకు అయితే క్లియర్గానే ఉన్నా అనుకుంటున్నా. ఓకే సో కోర్సులో ఏం కవర్ అవుతుంది, సో ఇవన్నీ కవర్ అవుతాయి. సో బెటర్ ఐ థింక్ నేను కోర్స్ కంటెంట్ చూపిస్తా. దిస్ ఈజ్ కోర్స్ కంటెంట్. ఓకే అన్నీ కవర్ అవుతాయి, అన్నీ అంటే డెవోప్స్లో 200+ టూల్స్ ఉంటాయి, అన్నీ 200+ టూల్స్ కవర్ కావు, కానీ మార్కెట్ యాజ్ పర్ మార్కెట్ రిక్వైర్మెంట్, మార్కెట్ ఏదైతే డిమాండ్ చేస్తుందో అందులో మెజారిటీ ఆఫ్ ద టూల్స్ కవర్ అవుతాయి, స్క్రాచ్ నుంచి కవర్ అవుతాయి, జీరో నుంచి కవర్ అవుతాయి, సో బేసిక్స్ నుంచి కవర్ అవుతాయి. సో డెవాప్స్ ఏంటిది, డెవాప్స్ ఇంట్రడక్షన్ ఏంటిది, ఓకే ఎందుకు డెవాప్స్, వై డెవాప్స్, హౌ డెవాప్స్, గిట్ ఏంటిది, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ గిట్, ఓకే సో దెన్ మేవెన్ ఏంటిది, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మేవెన్, టామ్ క్యాట్, జెంకిన్స్, ఓకే సో సోనార్ క్యూబ్, కోడ్ క్వాలిటీ టూల్, సో ఆన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఆటోమేషన్ టూల్ లైక్ ఆన్సిబుల్లో ప్లేబుక్స్, రోల్స్ అన్నీ కవర్ అవుతాయి. సో అడాప్ కమాండ్స్, మాడ్యూల్స్, డాకర్, సో డాకర్ కమాండ్స్, డాకర్ బేసిక్స్, కంటైనరైజేషన్ అంటే ఏంటిది, అండ్ ఈ మల్టీస్టేజ్ డాకర్ ఫైల్ ఏంటిది, డాకర్ వాల్యూమ్స్ అన్నీ కవర్ అవుతాయి. క్యూబర్నెటిస్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కవర్ అవుతాయి, సో అడ్వాన్స్ లెవెల్లో కవర్ కాదు బై ద వే. సిసి క్యూబర్నెటిస్ ఒక్కదాని మీదనే 3 నెలలు కూడా చెప్పొచ్చు, సో బట్ అంత పాసిబుల్ కాదు. సో క్యూబర్నెటిస్లో మీకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కవర్ అవుతుంది, అండ్ అడ్వాన్స్ రిఫరెన్సెస్ నేను ఇస్తాను కోర్స్ అయిపోయిన తర్వాత. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే, బికాస్ మన కోర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేంత వరకు హెల్ప్ చేస్తుంది. లెట్స్ నేను 6 ఇయర్స్ పెట్టుకుంటాను నా రెస్యూమేలో, 5 ఇయర్స్ పెట్టుకుంటా అంటే
డెఫినెట్లీ మీకు అడ్వాన్స్ రిఫరెన్స్ కావాలి, నేను అది ఇస్తాను. సో అడ్వాన్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? సో ప్రాబ్లీ మీకు సీకేఆర్ సీకేఏడి లెవెల్లో నేర్చుకోవాల్సి వస్తుంది, క్యూబర్నెటీస్ సర్టిఫైడ్ అడ్మిన్. సో నేను రిఫరెన్స్ ఇస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. టెరాఫామ్ ఇన్ అండ్ అవుట్ కవర్ అవుతుంది, లైనెక్స్ ఫండమెంటల్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, సో ఆర్గో సిడి కవర్ అవుతుంది. దిస్ ఇస్ లైక్ ట్రెండింగ్ టూల్, ట్రెండింగ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్. ఏడబ్ల్యూఎస్లో ఒక డెవఆప్స్ ఇంజనీర్కి ఏవైతే కావాలో అవన్నీ కవర్ అవుతాయి, మెజారిటీ ఆఫ్ ద టూల్స్. అండ్ జనరల్లీ నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, డైలీ బేసిస్లో టాస్క్స్ ఉంటాయి, ఓకే అసైన్మెంట్స్ ఉంటాయి, వీక్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చిన్న మినీ ప్రాజెక్ట్ లాగా చూపిస్తాను. ఓకే, అట్లా రెండు మూడు కాన్సెప్ట్స్ అయిపోతే అవన్నిటిని ఇంటిగ్రేట్ చూపించి రియల్ టైం ప్రాజెక్ట్ లాగా చూపిస్తాను. సో అన్ని ప్రాజెక్ట్స్ అవుతున్న కొద్దీ అన్నిటిని కలిపి మేజర్ ప్రాజెక్ట్ లాగా చూపిస్తాను. ఓకే, సో మీకు మల్టిపుల్ మినీ ప్రాజెక్ట్స్ అండ్ చివర్లో 2-3 రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సో మాక్ ఇంటర్వ్యూస్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, సో మానిటరింగ్ టూల్స్కి వచ్చేసి నాజోస్, క్లౌడ్ వాచ్, ప్రొమోతియస్, గ్రాఫాన్. నాజోస్ ఇంకా చెప్పట్లేను, మీకు ఆ రికార్డింగ్ ఇస్తాను ప్రీవియస్ బ్యాచ్ది, మిగతా కవర్ అవుతాయి. సో ఈ జీరా పైన, సర్వీస్ నౌ, టికెటింగ్ టూల్స్ పైన ఓవర్ వ్యూ, అక్కడ డెప్త్లో కాదు ఓవర్ వ్యూ మాత్రం ఇస్తాను. అవసరం కూడా లేదు మీకు అది, బేసిక్స్ ఫంక్షనాలిటీ అది ప్రాసెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి వచ్చేసి షెల్ స్క్రిప్టింగ్, లైనెక్స్ బాష్ స్క్రిప్టింగ్ కవర్ అవుతుంది, పైథాన్ బేసిక్స్ కవర్ అవుతాయి. సో అండ్ మీకు బెనిఫిట్స్ వచ్చేసి, కోర్స్ బెనిఫిట్స్, డైలీ ఫిక్స్డ్ టైం క్లాస్కి ఈవినింగ్ ఉంటుంది అండ్ ఇమీడియట్లీ రికార్డింగ్ వస్తుంది. సో మేబీ 1-2 డేస్, కొంచెం లేట్ అయినా కూడా తర్వాత యాప్లో ఉంటుంది రికార్డింగ్, సో ఇమీడియట్లీ వచ్చేస్తుంది విత్ ఇన్ 1-2 అవర్స్లో. అండ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్యూఏ సెషన్స్, డౌట్ సెషన్స్ ఉంటాయి. అండ్ క్యూఏ సెషన్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్, ఓకే రెగ్యులర్ క్లాస్ టైమింగ్ ఏమో ఫిక్స్డ్, కానీ క్యూఏ సెషన్స్ మాత్రం ఫ్లెక్సిబుల్. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం, జనరల్లీ మార్నింగ్ ఒకసారి 10 AM కి, ఈవినింగ్ 4-5 పెడతాం. లేదు సార్ నాకు కుదరట్లేదు, నాకు మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం కూడా పెడతాం, ఎందుకంటే ఇది ఓకే, ఇది డౌట్ సెషన్, పర్పసే అది మీకు హెల్ప్ కావాలని. సో కొందరు యూకే నుంచి జాయిన్ అవుతారు, రైట్, యూకే యుఎస్ నుంచి జాయిన్ అవుతారు, వాళ్ళకి ఇప్పుడు యూకే వాళ్ళకి ఇది మధ్యాహ్నం టైం, వాళ్ళకి ఐ థింక్ 3 or 4 అవుతున్నట్టుంది మధ్యాహ్నం. సో వాళ్ళు క్లాస్ వినలేరు, కొందరు వర్క్ చేస్తూ ఉంటారు పార్ట్ టైం జాబ్, వాళ్ళు ఏం చేస్తారు అంటే జనరల్లీ రికార్డింగ్ విని వాళ్ళకు కుదిరినప్పుడు డౌట్ సెషన్లో జాయిన్ అవుతారు. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. ఓకే, వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ గ్రూప్స్, సో అండ్ రికార్డింగ్స్ వ్యాలిడిటీ 2 ఇయర్స్. ఎందుకు సార్ 2 ఇయర్స్ అంటే, 2 ఇయర్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. 2 ఇయర్స్ తర్వాత వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్గ్రేడ్ అయిపోతాయి. సో 2 ఇయర్స్ తర్వాత మీరు రికార్డింగ్స్ని యాక్సెస్ చేసినా కూడా అంత రిలెవెంట్ కాదు. ఓకే, సో దెన్ వన్ మోర్ బ్యూటీ ఏంటిది అంటే, బ్యాచ్ రిపిటీషన్కి, బ్యాచ్ ట్రాన్స్ఫర్కి అలౌ చేస్తాం. సో వీ విల్ నాట్ ఓకే చార్జ్ ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోము. సో మీరు 1 బ్యాచ్కి ఎన్రోల్ అయితే నెక్స్ట్ బ్యాచ్ కూడా అవసరం అనుకుంటే రిపీట్ చేయొచ్చు. సో ఐడియా ఏంటిది అంటే, ఇన్ కేస్ మీరు మిస్ అయినా, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా, మీకు మళ్ళీ హెల్ప్ చేయాలని, మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచ్ రిపిటీషన్ కూడా అలౌ చేస్తాం. సో ఇది 4 మంత్స్, మరి ఇంకో బ్యాచ్ అంటే ఇంకో 4 మంత్స్, అంటే టోటల్ మీరు 8 మంత్స్ వింటారు. సో ఐ థింక్ మోర్ దెన్ ఎనఫ్, మీరు కనుక హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటే 8 మంత్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో రియల్ టైం ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి, నోట్స్ ప్రొవైడ్ చేస్తాము, రెజ్యూమే బిల్డింగ్లో హెల్ప్ చేస్తాము, అండ్ ఈ నౌకరీ అకౌంట్, లింక్డ్ఇన్ అకౌంట్స్ క్రియేషన్లో హెల్ప్ చేస్తాము, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మెటీరియల్ సో ప్రొవైడ్ చేస్తాము. సో యా, బట్ అగైన్ లెట్ మీ టెల్ యూ, 15 డేస్లో జాబ్ వస్తుంది, 20 డేస్లో జాబ్ వస్తుంది, 40 డేస్లో జాబ్ వస్తుంది, ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ అయితే మేము చేయట్లేము. ఓకే, సో ఇలా రాదు కూడా, ఆ రోజులు లేవు ఇప్పుడు. బట్ ఎస్, మీరు కనుక కష్టపడితే 100% మీకు జాబ్ వస్తుంది. మరి మీరు గ్యారంటీ ఇస్తారా సార్? అరే కొందరు ఇలా కూడా అడుగుతారు. సో మీ కోర్స్ ఎన్రోల్ అవుతాము, కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు పెడతాము, మీరు జాబ్కి గ్యారంటీ ఇస్తారు సార్? ఎవరు జాబ్కి గ్యారంటీ ఇవ్వరు. ఓకే, సి నేను మీకు జాబ్ ప్రొవైడ్ చేసినంత పెద్దోడిని అయితే కాదు, మీకు జాబ్ వచ్చేలా ట్రైన్ చేస్తాను, కానీ నేను జాబ్ ఇవ్వలేను, ఎందుకంటే నేనే ఇన్ఫోసిస్కో టీసీఎస్కో ఫౌండర్ని కాదు, అంత పెద్దోడిని కాదు. కానీ నేను మీకు చూపించగలిగేది ఏంటిది అంటే, మా ఫీడ్బ్యాక్స్ అంటే మా ప్రీవియస్ బ్యాచెస్లో జాబ్స్ వచ్చిన వాళ్ళని నేను మీకు పరిచయం చేయగలుగుతాను, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. ఓకే, సో ఐ కెన్ షో యూ లైవ్ ఎగ్జాంపుల్స్.
అలా అని ప్రతి బ్యాచ్ లో అందరికి 100% జాబ్స్ వచ్చాయా అంటే అది అబద్ధం. 100% జాబ్స్ అందరికి రావు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చాయి. ఓకే, సో దట్ ఐ కెన్ అష్యూర్ యూ. మీరు కనుక కష్టపడడానికి రెడీగా ఉంటే జాబ్ వస్తుంది. సో ఓకే, ఉన్నాయి కాల్స్ ఉన్నాయి, భయపడాల్సిన పని లేదు. దెన్ ఓకే, సో ఎవరైనా ఇట్లా మేము డబ్బులు తీసుకొని జాబ్ ఇస్తాం అది ఇది అంటే ఎవరు అలా చెప్పరండి. అలా చెప్తే అది ఫేకే. సో ఈవెన్ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా 100% జాబ్, మా బ్యాచ్లో 100 మంది జాయిన్ అయితే 100 మందికి జాబ్స్ వచ్చాయి అంటే అది అబద్ధం. ఓకే, సో మీరు కావాలంటే వాళ్ళ డేటా అడగండి. అది అబద్ధం, 100% ఎవరు ఇవ్వలేరు. బట్ ఎస్, మా దగ్గర మేము లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించగలుగుతాం, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అది కూడా చూపించలేరు. వాళ్ళు చెప్తారు కానీ దెర్ ఈస్ నో గ్యారంటీ. వీ క్యాన్ షో యూ. ఓకే, సో మా ప్రీవియస్ బ్యాచెస్లో జాబ్ వచ్చిన వల్ల మీకు చూపించగలుగుతాను. సో ఒకరిద్దరిని కాదు, ఐ థింక్ ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ ఈ 13 బ్యాచెస్లో మోర్ దెన్ 200+ పీపుల్కి జాబ్స్ వచ్చాయి. ఓకే, నా ఓకే, సో మీరు ఒక్కసారి మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. అరౌండ్ ఎట్ ద మూమెంట్ 12K+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ కండి. అండ్ నిన్నటి డెమో కూడా నేను పెట్టాను వీడియోస్లో. హ్యావ్ యూ ఆల్ వాచ్ ఇట్? ఎస్టర్డేస్ డెమో 19 అవర్స్ ఎగో మా టీం పెట్టింది. సో లైక్ చేశారా? ప్లీజ్ లైక్ ఇట్ నౌ. ఐ సీ వెరీ నంబర్ ఆఫ్ లెస్ లైక్స్. ఎక్కువ లేవు లైక్స్ అయితే. సో నంబర్ ఆఫ్ లైక్స్ లైక్స్ ఆర్ వెరీ లెస్. సో లైక్ చేయండి. మేబీ యూ కెన్ లీవ్ అ పాజిటివ్ కమెంట్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక పాజిటివ్ కామెంట్ లీవ్ చేయండి, వదలండి. దట్ మోటివేట్స్ అస్, ఇన్స్టిట్యూట్కైనా నాకైనా అదే మోటివేషన్. ఓకే, అండ్ నౌ దెన్ చూడండి, మీకు ఈ ప్లేలిస్ట్లో కొన్ని ఒకటి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ కూడా ఉంది, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చూడండి. ఓకే, సో డెమో ప్లేలిస్ట్ ఉంది, నిన్నటి డెమో ఉంది, అండ్ ప్రీవియస్ డెమోస్ కూడా ఉన్నాయి అందులో, ప్రీవియస్ బ్యాచెస్ చెప్పిన డెమోస్. సో గో త్రూ దెమ్ ఒకసారి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ని స్క్రోల్ చేయండి, హ్యావ్ ఎ లుక్. అండ్ ఆల్సో ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కొన్నిటినైనా చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఎందుకంటే మీకే ఒక ట్రస్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో మీకు నమ్మకం వస్తుంది, ఓకే వీళ్ళ దగ్గర జాయిన్ అయితే ఎంతో కొంత వాల్యూ యాడ్ యాడ్ అవుతుంది అనే నమ్మకం మీకు వస్తుంది. చూడండి, ఎవరిదైనా చూడండి, ర్యాండమ్గా అయినా చూడండి. ఓకే, దెన్ లింక్డ్ఇన్ అకౌంట్ ఇది ఎందుకు ఓపెన్ కావట్లేదు. ఐ థింక్ లెట్ మీ ఓపెన్, వేరే ట్యాబ్ నుంచి ఓపెన్ చేస్తా. నేను రీసెంట్లీ లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉంటున్నాను. ఇది కాదు, డెవఆప్స్ అబ్బా. ఓకే, లెట్ మీ ఓపెన్ మై లింక్డ్ఇన్ అకౌంట్. ఇది నా లింక్డ్ఇన్ అకౌంట్, మేబీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఓకే, సో హ్యావ్ ఎ లుక్. అండ్ ఓకే, సో మేబీ యూ కెన్ సెండ్ యువర్ కనెక్షన్ రిక్వెస్ట్, ఆర్ యూ మేబీ యూ కెన్ ఫాలో. సో ఇప్పటి నుంచి అంటే రెగ్యులర్గా మేము కంటెంట్ పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఆఫ్ లేట్ లాస్ట్ లైక్ 15-20 డేస్ నుంచి యాక్టివ్గా ఉంటున్నాం లింక్డ్ఇన్లో. సో చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ పోస్ట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ వాట్ ఎల్స్ ఐ కెన్ షో యూ, చలో దాన్ని. సో ఇన్స్టాగ్రామ్ ఉంది చూడండి, సో వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్ని ఇంకా రెనోవేట్ చేయాలి, మేబీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఓకే, సో ఇన్స్టాగ్రామ్లో అరౌండ్ 2K ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో 12K ఉన్నారు. సో లింక్డ్ఇన్లో ఐ థింక్ ఐ డోంట్ నో, హండ్రెడ్స్లోనే ఉంటారు, 500 బిలో. సో చూడండి ఒకసారి. ఎనీవే, సో హ్యావింగ్ సెడ్ దట్ లెట్స్ స్టార్ట్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం మనం స్టార్ట్ చేద్దాం. ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఎనీ క్వశ్చన్ సో ఫార్? నేను క్విక్లీ మీ సార్ పిక్ పిక్ సార్ మాట్లాడండి సార్ అకార్డింగ్ టు సార్ మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితేనే కాల్స్ ఉన్నాయి అంటున్నారు. సో సార్ ఫ్రెషర్స్ కి కాల్స్ జాబ్స్ వస్తాయని నేను చెప్తున్నప్పుడు, ఎనీవే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కంప్లీట్లీ బ్రేక్ అవుతుంది. సో మీరు చెప్పింది ఏంటంటే మినిమం 5 ఇయర్స్ పెడితేనే కాల్స్ ఉన్నాయని అంటున్నారు.
మినిమం 5 ఇయర్స్ పెడితే కాల్స్ ఉండడం కాదు, 5 ఇయర్స్ పెడితే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. 5 ఇయర్స్ వాళ్ళకే కాల్స్ ఉన్నాయంటే అది అబద్ధం. ఓకే, సో 5 ఇయర్స్ ఉంటే కాల్స్ ఎక్కువ వచ్చే అవకాశం, బికాజ్ ఈ రోజుల్లో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఓకే, సో ఓకే, సో బేసికలీ మార్కెట్ ఏంటి అంటే సీనియర్స్ అన్నీ తెలుసామని ఎక్స్పెక్ట్ చేస్తుంది. 5 ఇయర్స్ ఎందుకు అంటే మనకి అన్నీ వస్తాయని ఒక నమ్మకంతో ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ అలా ఏం లేదు. 2 ఇయర్స్ అయినా, 1 ఇయర్ అయినా, 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయినా కాల్స్ ఉన్నాయి, బట్ బిలో 3 ఇయర్స్ వాళ్ళకు కాల్స్ తక్కువ ఉంటాయి, ఎబో 3 ఇయర్స్ వాళ్ళకు కాల్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 4, 5, 6, 7 ఇయర్స్ పెడితే ఇంకా ఎక్కువ ఉంటాయి కాల్స్. సో సి, మరి మీరు రెజ్యూమెలో పెట్టుకోవచ్చు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అని, మరి దానికి తగ్గట్టు మీరు ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ కావాలి. ఓకే, సో దానికి తగ్గట్టే మీరు ప్రిపరేషన్ చేస్తే 100% పెట్టుకోవచ్చు. బట్ ఊరికే పెట్టేసుకొని 5 ఇయర్స్ 6 ఇయర్స్ మీరు ఇంటర్వ్యూలో హ్యాండిల్ చేయలేకపోతే మళ్ళీ అది మీకే డ్రాబ్యాక్. చలో సార్, దాన్ని క్లాస్ స్టార్ట్ ఇంకొకటి, చేద్దాం, విఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం బ్రో. సో చివర్లో ఐ లవ్ యూ టు ఆస్క్ క్వశ్చన్స్. షల్ ఐ స్టార్ట్ క్లాస్? లేకపోతే ఆస్క్ మీ వన్ లాస్ట్ క్వశ్చన్ క్విక్. సార్ యాక్చువల్లీ మల్టీ క్లౌడ్ కి మల్టీ క్లౌడ్ కావాలి ఈ రోజు, అంటే సింగిల్ క్లౌడ్ పని వాటి మల్టీ క్లౌడ్ కావాలి. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ, ఇది కూడా నేను మాట్లాడదాం అనుకున్నాను. సరే క్విక్లీ, సో యా ఇది కూడా అందరికి ఏంటంటే సార్, AWS నేర్చుకుంటే బాగుంటుందా, అజూర్ నేర్చుకుంటే బాగుంటుందా, ఓకే సో GCP నేర్చుకుంటే బాగుంటుందా, ఆర్ఎల్స్ అన్నీ కలిపి మల్టీ క్లౌడ్ స్పెషలిస్ట్ కావాలనా? సో ఇదే కదా మీ క్వశ్చన్ సార్. ఓకే, నన్ను అడిగితే ఏదైనా ఒకటే, AWS అయినా, అజూర్ అయినా, GCP అయినా, ఇవన్నీ ఏంటివంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ నేను డిస్కస్ చేశాను. ఓకే, సో మీరు ఒక క్లౌడ్ ప్రాపర్గా నేర్చుకుంటే వేరే క్లౌడ్స్ నేర్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. అంటే లెట్స్ మీరు AWS నేర్చుకోవడానికి మీకు 2 మంత్స్ పట్టింది అనుకుందాం, అజూర్ నేర్చుకోవడానికి 1 మంత్ చాలు, GCP నేర్చుకోవడానికి ఇంకో 1 మంత్ చాలు. అంటే కాన్సెప్ట్ ఒకటే, టెర్మినాలజీ మారుతుంది. సో AWSలో మనం EC2 ఇన్స్టాన్స్ అనే సర్వర్ని క్రియేట్ చేస్తాం, అజూర్లో ఏదో VM అనేదాన్ని ఇంకేదో క్రియేట్ చేస్తాం, GCPలో ఇంకేదో అంటారు, ఇక్కడ VPC అంటారు, అక్కడ VPC అంటారు. సో ఇదంతా ఏంటంటే ప్లాట్ఫామ్, కార్ అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కార్ డ్రైవింగ్ చేయడం నేర్చుకుంటే, అంటే ఒక బ్రాండ్ కార్ డ్రైవింగ్ చేయడం నేర్చుకుంటే వేరే బ్రాండ్ కార్ డ్రైవ్ చేయలేరా? చేయొచ్చు. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఒకటే నేర్చుకుంటే మంచిదా, మల్టిపుల్ నేర్చుకుంటే మంచిదా? మల్టిపుల్ నేర్చుకుంటే ఆబ్వియస్లీ మంచిది, తప్పైతే లేదు. ఎందుకంటే ఇండియాలో ఇంకా రాలేదు, కానీ మేబీ మీరు 6, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ పెట్టుకుంటే, జనరల్ US అలానే పెట్టుకుంటారు రెజ్యూమెస్లో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. హలో చెప్పు బ్రో, చెప్పండి సార్. సార్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ సార్. ఇస్ మై వాయిస్ బ్రేకింగ్? నో సార్, ఇట్స్ క్లియర్ సార్. యువర్ వాయిస్ ఇస్ క్లియర్. ఇట్స్ క్లియర్. థాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. చూసుకోండి బ్రో, మీ వాయిస్ మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంది. సి, ప్రస్తుతానికైతే నేను క్లాస్లో నాకు AWS పైన ఎక్స్పర్టైజ్ ఉంది, నేను AWS కవర్ చేసాను డౌట్. సో ప్రస్తుతానికైతే AWS డెప్త్గా నేర్చుకోండి, మేబీ AWS ప్లస్ డెవోప్స్ ప్లస్ పైథాన్ ప్లస్ టెరాఫామ్ ప్లస్ క్యూబర్నెటిస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ ఇంకో క్లౌడ్ నేర్చుకున్నా తప్పలేదు, ఇంకో 6 మంత్స్ తర్వాత, ఇంకో 1 ఇయర్ తర్వాత GCP నేర్చుకున్నా తప్పలేదు. ఎందుకంటే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే తప్ప నష్టం లేదు. ఓకే, ఇప్పుడు సింపుల్ అంటే ఎలా అంటే, అట్లీస్ట్ ఒకటైనా డెప్త్గా నేర్చుకుని మిగతా వాటిపైన అవగాహన ఉందని చెప్పినా చాలు. ఓకే, సో లెట్స్ మీకు ఇంటర్వ్యూలో అడిగారు, సో ఏ క్లౌడ్ వచ్చు మీకు? AWS వచ్చు. ఓకే, సో బట్ వాళ్ళు మేబీ అజూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే AWS ప్లస్ లిటిల్ అజూర్ నాలెడ్జ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో యూ కెన్ టెల్, మీరు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, సో ఐ హావ్ ఎక్స్పర్టైజ్ ఆన్ AWS, బట్ ఐ డోంట్ థింక్ అజూర్ విల్ బి డిఫికల్ట్ ఆర్ డిఫరెంట్. సో బోత్ ఆర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సో అండర్లైన్ కాన్సెప్ట్స్ విల్ బి సేమ్. ఓకే, సో గివెన్ టైమ్ ఐ కెన్ ఈజీలీ లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ అజూర్, ఇన్ఫ్యాక్ట్ ఇన్ నో టైమ్ ఐ కెన్ లెర్న్, దట్ విల్ నాట్ బి బిగ్ డీల్ అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే చాలు. ఓకే సార్, చెప్పండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ క్లౌడ్ని డెవోప్స్ని ఈ ఏఐనా రిప్లేస్ చేసే ఛాన్స్ ఉందంటారా మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? నేను చెప్పాను కదండి, ఓకే మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఓకే, ఏఐ రీప్లేస్ చేయదు, ఏఐ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏఐ రీప్లేస్ ఎప్పటికీ చేయదు. ఓకే, ఏఐ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అండ్ అట్లీస్ట్ డెవోప్స్కి వచ్చేసరికి చాలా టైం పట్టుద్ది. ఏఐ వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది, ఓకే సో ఏఐ వల్ల ఫస్ట్ సఫర్ అయ్యేది ఎవరు అంటే డెవలపర్స్. ఓకే, డెవలపర్స్ ఎందుకంటే ఏఐ ఏం చేస్తుంది, కోడ్ రాస్తుంది,
ఆ బేసికలీ కోడ్ రాసేదెవరు? డెవలపర్స్. ప్రోగ్రామ్ రాసేదెవరు? డెవలపర్స్. మనము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఎండ్ టు ఎండ్ సిఐసిడి సెటప్ చేస్తాం. అంటే లెట్స్ ఏ ఒక సర్వర్ డౌన్ అయింది, ఫేస్బుక్ సైట్ డౌన్ అయిపోయింది అనుకుందాం, అది ఒక ప్రొడక్షన్ క్రిటికల్ సైట్. ఓకే, సో అది 1 సెకండ్ డౌన్ అయితే, 1 మినిట్ డౌన్ అయితే క్రోర్స్లో రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది డౌన్ అయింది, ఏ అడిగితే ఏం చేస్తుంది, దాన్ని ఎట్లా అప్ చేయాలనో చెప్తుంది. కానీ యాక్చువల్లీ అప్ చేయాల్సింది ఎవరు? డెవఆప్స్ ఇంజనీరే అప్ చేయాలి. ఏ అయితే సర్వర్లోకి లాగిన్ కాదు కదా, ఏ అయితే సర్వర్ని రీస్టార్ట్ చేయలేదు కదా, ఏ అయితే సర్వీసెస్ని అప్ చేయలేదు కదా, లాగ్స్ని చెక్ చేయలేదు కదా. మనం ఏఐకి లాగ్ ఇస్తే అది అనలైజ్ చేస్తాం, కానీ లాగ్ పాత్ దగ్గరికి వెళ్ళి ఆ సర్వీసెస్ని రీస్టార్ట్ చేయడం, ఇన్స్టాల్ చేయడం, డిప్లాయ్ చేయడం ఇంకా ఏ అంత చేయలేదు. ఓకే, సో ఏఐ వల్ల డెవఆప్స్కి వచ్చిన నష్టం అయితే ఏం లేదు. ఓకే, ఏఐ ఏం చేస్తుంది అంటే ఎన్హాన్స్ చేస్తుంది, ఇంకా ఒక రకంగా మంచిదే అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అంటే 20 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ వచ్చినప్పుడు, ఆ 25 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు చెప్పండి? వేరే వాళ్ళ జాబ్స్ పోతాయి అనుకున్నారు, గుర్తుందా? లైక్ చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు, ఐ థింక్ 25 ఇయర్స్ బ్యాక్, ఎప్పుడైతే సైబర్ టవర్స్ తెచ్చిండో అప్పుడు అందరూ ఏమన్నారు అంటే జాబ్స్ పోతాయి అన్నారు, ఇంకెవరికి జాబ్స్ ఉండవు, కంప్యూటర్ అందరు జాబ్స్ తీసుకుంటుంది అన్నారు. సో మీరు చెప్పండి, కంప్యూటర్ వల్ల జాబ్స్ వచ్చాయా పోయాయా? వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఈరోజు హైటెక్ సిటీ ఉన్నదంటే దానివల్ల. సో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, సో నంబర్ ఆఫ్ జాబ్స్ ఒక స్ట్రీమ్ నుంచి ఇంకో స్ట్రీమ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు డెవఆప్స్ వల్ల మేబీ ఆపరేషన్ టీమ్ జాబ్స్ తగ్గాయి, ముందు లైనక్స్ అడ్మిన్స్ ఎక్కువ ఉండేవి బట్ ఈ మధ్య లైనక్స్ అడ్మిన్స్ జాబ్స్ లేవు, తగ్గిపోయాయి. విఎంవేర్ అడ్మిన్స్ జాబ్స్ ఎక్కువ ఉండేవి బట్ ఈ మధ్య తగ్గిపోయాయి. ఎందుకు? అవన్నీ డెవఆప్స్కి మైగ్రేట్ అయ్యాయి. అట్లానే ఫ్యూచర్లో ఏమవుతుంది, డెవఆప్స్తో పాటు ఏఐ ఆప్స్ వస్తుంది, డెవఆప్స్తో పాటు ఎంఎల్ ఆప్స్ వస్తుంది, డెవఆప్స్తో పాటు ఇంకేదో వస్తుంది ఆప్స్. ఓకే, సో కానీ జాబ్స్ అయితే పోవు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. చలో దెన్ విల్ స్టార్ట్ అండ్ చలో దెన్. ఓకే ఓకే, ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఐఎమ్ సారీ, రికార్డింగ్ అయిపోయింది. సో మనం ఫస్ట్ నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటిది అంటే, నిన్న మనం ఏం డిస్కస్ చేసామంటే, ఈ వాటర్ఫాల్ అప్రోచ్ ఏంటిది, అజైల్ అప్రోచ్ ఏంటిది, డెవఆప్స్ మోడల్ ఏంటిది, దీని బెనిఫిట్స్ ఏంటివి, ఈ మూడింటిని కంపేర్ చేసాము. సో డెవఆప్స్ ఎట్లా ఐటీ ఇండస్ట్రీకి హెల్ప్ అయిందో డిస్కస్ చేసాము, రైట్? అలానే ఒక చిన్న శాంపుల్ యూజ్ కేస్ తీసుకున్నాం, ఇవి డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక్కొక్క దాంట్లో, ఓకే, లెట్స్ సే ఇప్పుడు కోడ్ ఉంది, డెవలపర్స్ ఏం రాస్తారు? సోర్స్ కోడ్ రాస్తారు, కోడ్ రాస్తారు, దాన్ని బేసికల్లీ ఏమంటారు? సోర్స్ కోడ్ అంటారు. సోర్స్ కోడ్ అంటే డెవలపర్స్ ఏదైతే రాస్తారో కోడ్, మనం రాయం, బై ద వే డెవలపర్స్ ప్రోగ్రామర్స్ రాస్తారు ఆ కోడ్ని. ఆ కోడ్ సింగిల్ లైన్ సింగిల్ ఫైలో కాదు, ఆ కోడ్ మల్టిపుల్ లైన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది, కాంప్లెక్స్ కోడ్ ఉంటుంది. ఓకే, ఆ సోర్స్ కోడ్ని ఎక్కడ పెట్టాలి? ఓకే, ఎందుకంటే టీంలో ఒకరో ఇద్దరో ఉండరు, ఆ టీమ్ మల్టిపుల్ జియో లొకేషన్స్లో ఉంటుంది, ఉండొచ్చు, అండ్ ఆ టీంలో మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండాలి, మనం ఏదో ల్యాప్టాప్లోనో పెన్ డ్రైవ్లోనో షేర్ చేయలేం. ఓకే, సో గూగుల్ డ్రైవ్లోనో షేర్ చేయలేం. ఎందుకు అంటే వీ నీడ్ టు ట్రాక్ దట్ కోడ్, ఆ కోడ్ ఎలా ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఆ కోడ్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఎవరు మోడిఫై చేస్తున్నారు, ఎవరు అప్డేట్ చేస్తున్నారు, ఎవరు డిలీట్ చేస్తున్నారు, సో ఏ టైం స్టాంప్కి ఏ డెవలపర్ ఏ ఆథర్ ఏం చేస్తున్నాడు, సో ప్రతి దానికి రికార్డ్ ఉండాలి, ట్రాకింగ్ మెకానిజం ఉండాలి. అంటే ఆ సోర్స్ కోడ్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి వీ నీడ్ ఏ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనం నేర్చుకోబోయే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటిది? గిట్ హబ్. సో మనం గిట్ హబ్ పైన డీప్ డైవ్ చేయబోతున్నాం, గిట్ అండ్ గిట్ హబ్ పైన. సో చాలా మందికి అదొక క్వశ్చన్, రెండు ఒకటైనా, గిట్ అండ్ గిట్ హబ్, విల్ సీ నౌ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి, సో లెట్ మీ ఓపెన్ అ పెయింట్. ప్రాజెక్ట్ అంటే లెట్స్ ఏదో ఒక డమ్మీ ప్రాజెక్ట్ తీసుకుంటా, శాంపుల్ ప్రాజెక్ట్ తీసుకుంటా, లెట్స్ ఈ ప్రాజెక్ట్ని ఫేస్బుక్ అనుకుంటాను. జనరల్ నేను ఇదే ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈజీగా కనెక్ట్ అవుతుందని, www.facebook.com. సో ఈ ప్రాజెక్ట్ని ఒకరో ఇద్దరు హ్యాండిల్ చేయరు,
ఈ ప్రాజెక్ట్ని ఒకరో ఇద్దరో హ్యాండిల్ చేయరు. సో అండ్ ఒక లొకేషన్లో ఉండదు, మల్టిపుల్ లొకేషన్స్లో ఉండొచ్చు. సో ఇది హైదరాబాద్ టీం అనుకుందాం, ఇది బెంగళూరు టీం అనుకుందాం, ఇది చెన్నై టీం అనుకుందాం, ఇది యుఎస్ టీం అనుకుందాం, ఇది యూకే టీం అనుకుందాం. ఓకే, సో మేబీ ఇది హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న టీం, ఓకే, సో బెంగళూరు నుంచి పనిచేస్తున్న టీం, యూకే నుంచి పనిచేస్తున్న టీం, యుఎస్ నుంచి పనిచేస్తున్న టీం, ఇది సమ్ అదర్ వేరే లొకేషన్ నుంచి చేస్తున్న టీం. ఓకే, సో ఎక్స్ వైజెడ్ లొకేషన్. సో మేబీ ఈ టీం ఆడియో కాల్ మీద పనిచేస్తుంది హైదరాబాద్ టీం, ఈ టీం వీడియో కాల్ మీద పనిచేస్తుంది అనుకుందాం, ఈ టీం మేబీ గ్రూప్ కాల్ మీద లేదంటే థమ్స్ అప్ సమ్ ఎక్స్ట్రా ఏబిసి ఫీచర్ మీద పనిచేస్తుంది అనుకుందాం. ఈ యుఎస్ టీం, ఆ టీంలో కూడా ఒకరో ఇద్దరో ఉండరు, మల్టిపుల్ టీం మెంబర్స్ ఉంటారు. సో మేబీ హైదరాబాద్లో నుంచి మధు వర్క్ చేస్తున్నాడు, కిరణ్ వర్క్ చేస్తున్నాడు, ఎక్స్ వర్క్ చేస్తుండు, వై వర్క్ చేస్తుండు. ఓకే, సో లెట్స్ అస్యూమ్, సో మేబీ ఓకే, సో హైదరాబాద్ నుంచి మల్టిపుల్ టీమ్ మెంబర్స్ పనిచేస్తుంది, బెంగళూరు నుంచి కూడా మల్టిపుల్ టీమ్ మెంబర్స్ పనిచేస్తున్నారు అంటున్నారు. సారీ, అట్లనే యూకే నుంచి మల్టిపుల్ టీమ్ మెంబర్స్ పనిచేస్తుంది, యుఎస్ నుంచి మల్టిపుల్ టీమ్ మెంబర్స్ పనిచేస్తుంది. ఓకే, జస్ట్ అస్యూమ్, సో లెట్ అస్ అస్యూమ్ ఇక్కడ మధు ఉంది, లెట్స్ అస్యూమ్ ఇక్కడ మధు ఉంది. ఈ మధు అనే అతను ఆడియో కాల్ కోడ్ని డెవలప్ చేసాడు. ఇక్కడ బెంగళూరులో మేబీ కిరణ్ ఉన్నాడు. సో కిరణ్ ఏం చేయాలి, ఆ ఆడియో కాల్ కోడ్ని రివ్యూ చేసి దానిపైన వీడియో కాల్ కోడ్ని అపెండ్ చేయాలి. జస్ట్ అస్యూమ్ చేసుకోండి. ఓకే, సో ఆ వీడియో కాల్ కోడ్ని ఇక్కడ యూకేలో ఎవరో మిలాసో జెల్లియో కెల్లియో అనే అమ్మాయి అన్నారు, వాళ్ళు దాన్ని రివ్యూ చేయాలి. ఓకే, మేబీ యుఎస్లో ఓకే డొనాల్డ్ ట్రంప్ ఉండు, జో బైడెన్ అన్నాడు, దాన్ని వాళ్ళు అప్రూవ్ చేయాలి. సో కోడ్ ఇలా రకరకాలుగా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రాసెస్లో అసలు కోడ్ని ఎవరు అప్లోడ్ చేస్తుంది, ఎవరు మాడిఫై చేస్తుంది, ఎవరు ఎన్హాన్స్ చేస్తుంది, ఎవరు ఎడిట్ చేస్తుంది, సో ఏ టైంలో చేస్తుంది, అదర్వైజ్ ఎవరైనా మాలీషియస్ ఇంటెన్షన్స్ ఉన్న యూజర్ ఉంటే వాళ్ళు డిలీట్ చేయొచ్చు, లేదంటే ఏమైనా వైరస్ని ఇంజెక్ట్ చేయొచ్చు, వీడియో మరి అదంతా ట్రాక్ అవుతుందా, ట్రాక్ కావాలంటే మరి ఆ కోడ్ ఎక్కడ పెట్టాలి. సో కోడ్ అందరికీ అందుబాటులో ఉండాలి. ఓకే, నా పెన్ డ్రైవ్లోనో గూగుల్ డ్రైవ్లోనో పెడితే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ అ సెంట్రల్ స్టోరేజ్ ఏరియా, ఒక సెంట్రల్ అకౌంట్ ఉండాలి, దాన్నే ఏమంటారు గిట్ హబ్ అంటారు. సో దట్ సెంట్రల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ గిట్ హబ్ రెపాసిటరీ అంటారు. ఆ రెపోలో పెడతాం, ఒక స్టోరేజ్ ఏరియాలో పెడతాం, ఏమంటాం గిట్ హబ్ అంటాం. సో నౌ ఎప్పుడైతే మధు కోడ్ని ఓకే సో గిట్ హబ్లో పెడతాడు, మేబీ ఆ కోడ్ని ఆ ఫేస్బుక్ రెపోలో ఉన్న కోడ్ని, రెపో అంటే రెపాసిటరీ, ఆ రెపోలో ఉన్న కోడ్ని కిరణ్ ఏం చేస్తాడు, క్లోన్ చేసుకుంటాడు అంటే డౌన్లోడ్ చేసుకుంటాడు. డౌన్లోడ్ చేసుకుని ఈయన ఏం చేస్తాడు, ఇక్కడ ఆ కోడ్ని మాడిఫై చేసి ఓకే మొత్తం చేసి కమిట్ చేసి మళ్ళీ గిట్ హబ్లో అప్లోడ్ చేస్తాడు. సో పుష్ చేస్తాడు, టర్మ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నా, పుష్ చేస్తాడు. ఓకే, మేబీ దాన్ని ఇక్కడ ఈ ఇక్కడ యూకేలో ఉన్న మేబీ సమ్వన్ ఎల్స్ రిషి సునాక్ ఆ కోడ్లో సమ్ పార్ట్ని రివ్యూ చేసి డిలీట్ చేయాలి మల్టిపుల్. సో ఇక్కడ రిషి సునాక్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని డిలీట్ చేస్తాడు, మళ్ళీ సెంట్రల్ లొకేషన్లో పెడతాడు. ఇక్కడ జో బైడెన్ యుఎస్లో నుంచి దాన్ని చూసి రివ్యూ చేసి అప్రూవల్ ఇస్తాడు, అప్పుడు ఇక్కడ ఎక్స్వైజెడ్ లొకేషన్లో ఉన్న డిప్లాయ్మెంట్ టీం దాన్ని ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాడు. అంటే మీరు గమనించండి, ఈ ప్రాసెస్లో కోడ్ ఏమవుతుంది, ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆడియో కాల్ కోడ్ వచ్చింది, వీడియో కాల్ కోడ్ వచ్చింది, ఓకే, సో తర్వాత గ్రూప్ కాల్, తర్వాత ఏదో ఒకటి ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అది మళ్ళీ 1 డేనో 2 డేనో కాదు, ఆ ప్రాజెక్ట్ ఉన్న రోజు సంవత్సరాల పాటు కోడ్ ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది. మరి ఈ ప్రాసెస్లో ఎవరు ఏ టైంలో చేస్తుండ్రు, ఆ ఆథర్ ఎవరు, ఏ టైంలో ఏం జరిగింది, ట్రాక్ ఉండాలి. అంటే ఆ ట్రాకింగ్ ఐడి అనేది ఉండాలి, ఒక దాన్నే ఇక్కడ గిట్ హబ్లో ఆ గిట్లో కమిట్ ఐడి అంటారు. చూద్దాం మీరు ఇప్పుడు ఇవేంటివి అనేది మనం ప్రాక్టికల్గా చేస్తాం, జస్ట్ థియరీ అర్థం చేసుకోండి. సో ఈ రకంగా చేయడానికి మనకు ఒక సెంట్రల్ ఓకే సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలి, అదే గిట్ హబ్. ఓకే, సో ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఎట్లనో అట్లనే గిట్ హబ్ సెంట్రల్ అకౌంట్ ఉంటుంది. మనం క్రియేట్ చేస్తాం, ఎట్లా క్రియేట్ చేయాలో కూడా మీకు చూపిస్తాం. ఓకే, సో ఫార్ ఎనీ క్వశ్చన్స్, మీకు అర్థమైందా ఇప్పుడు కోడ్ని ఎందుకు మేనేజ్ చేయాలి, ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంపార్టెంట్స్ అర్థమైందా క్విక్లీ టైప్ క్విక్?
all everyone. I want an interactive session. 112 people quickly type. Now, సరే అమ్మ, అంటే ఈ టాపిక వరకు ఏమైనా డౌట్ ఉంటేనే అడగండి. డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. చేస్తారు అప్పుడు ఎలా చేస్తారు, మరి అట్లా అయినప్పుడు మరి చేంజ్ చేసే ఎట్లా, అవన్నీ మనం చూద్దాం. కాన్ఫ్లిక్ట్ వస్తే ఎట్లా, మరి అవన్నీ క్లాస్లో కాలేదు. డోంట్ వర్క్ అంటే వాటిని గిట్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు, అవన్నీ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే, ఓకే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. చాలామందికి అదో డౌట్, మరి గిట్ గిట్ హబ్ ఒకటేనా? ఓకే సో గిట్ గిట్ హబ్ ఒకటేనా? సో విల్ సి గిట్ వర్సెస్ గిట్ హబ్. సో బేసికల్లీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇగ్నోర్ చేయండి. సో గిట్ గిట్ హబ్ ఒకటి కాదు. అఫ్కోర్స్ గిట్ హబ్ కూడా గిట్ ప్లాట్ఫామ్ పైన వచ్చిన ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీయే, కానీ గిట్ అంటే ఏంటిది అంటే అది ఒక లోకల్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇది మీ ల్యాప్టాప్లో ఇది ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు జూమ్ ఉంది, మీరు జూమ్ ఏం చేశారు, మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేశారు. అట్లనే గిట్ కూడా ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్, అది మీరు మీ లోకల్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తారు. ఓకే ఇన్స్టాల్ చేసి ఓకే డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేస్తారు. ఏంటి ఆ 3 ఫేసెస్ చూద్దాం, డోంట్ వరీ. ఆ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేసి ఓకే ఆ కోడ్ని కమిట్ చేసి ఆ తర్వాత గిట్ హబ్లో పెడతారు. మరి గిట్ హబ్ ఏంటిది, గిట్ హబ్ అనేది ఒక సెంట్రల్ అకౌంట్, ఒక వెబ్ బేస్డ్ అకౌంట్. ఇప్పుడు ఫేస్బుక్ ఏంటిది, ఇది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అట్లనే గిట్ హబ్ కూడా వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఓకే సో ఇది గిట్ ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేస్తుంది గిట్ హబ్. సో డెవలపర్స్ ఏం చేస్తారు, ఆ కోడ్ని ఓకే 3 ఫేసెస్లో మూవ్ చేసి గిట్ హబ్లో పెడతారు. ఓకే లెట్స్ సే ఇప్పుడు మధు పెట్టాడు ఇక్కడ హైదరాబాద్ నుంచి, అండ్ మేబీ ఇక్కడ కిరణ్ ఉన్నాడు. సో కిరణ్ కూడా ఏం చేస్తాడు, ఓకే సో ఆయన ల్యాప్టాప్లో ఏదైతే మధు పెట్టిన కోడ్ ఉందో దాన్ని ఏం చేసుకుంటాడు, క్లోన్ చేసుకుంటాడు, అంటే పుల్ చేసుకుంటాడు. పుల్ చేసుకొని మళ్ళీ 3 ఫేసెస్లో కోడ్ని మూవ్ చేసి మళ్ళీ ఆ కోడ్ని గిట్ హబ్లో కమిట్ చేస్తాడు, పుష్ చేస్తాడు. మేబీ ఇక్కడ రాజు ఉన్నాడు. సో రాజు మేబీ యూకే నుంచి ఉన్నాడు. సో రాజు కూడా ఆ కోడ్ని క్లోన్ చేసుకొని ఆ కోడ్ పైన 3 ఫేసెస్లో వర్క్ చేసి మళ్ళీ సెంట్రల్ లొకేషన్లో పెడతాడు. అంటే మీకు అర్థమవుతుందా, సెంట్రల్ లొకేషన్ అందరికి అందుబాటులో ఉండడానికి గిట్ హబ్ ఉంది. అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్లో చేసుకుంటారు అది గిట్. ఓకే సో ఐ హోప్ యూ గట్. ప్రస్తుతానికి ఇంత చాలు అన్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ల్యాప్టాప్లో గిట్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. వాట్ ఈస్ గిట్? ఇట్స్ అ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే సో బేసికల్లీ గిట్ అంటే ఏంటంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్, జిఐటి, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఇది ఒక ట్రాకింగ్ మెకానిజం అవునా. సో గిట్ని ఇన్స్టాల్ చేద్దాం మన ల్యాప్టాప్లో. సో సింపుల్ సార్, ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. ఇది మీరు మీ ఓకే బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్లోకి రండి. నేను ప్రతిదీ గూగుల్ ద్వారానే చెప్తాను. సో ఈ సాఫ్ట్వేర్ ఇవ్వచ్చు బట్ అందుకన్నా ఈజీ చెప్తాను చూడండి. గూగుల్లోకి వచ్చి గిట్ బాష్ డౌన్లోడ్ అని కొట్టండి, గిట్ బాష్ డౌన్లోడ్. సో ఫస్ట్ ఏదైతే సైట్ వస్తుందో ఇదే గిట్ యొక్క అఫీషియల్ సైట్. ఓకే సో ఓపెన్ చేయండి. ఏంది, git-scm సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ .com. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. మ్యాక్ OS, విండోస్, లైనక్స్. సో మీదే ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నాది నా ల్యాప్టాప్ ఏంది, విండోస్ ల్యాప్టాప్. సో క్లిక్ చేయండి. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ యూ ఆల్సో విండోస్. ఒకరిద్దరు ఉన్న మ్యాక్ OS ఉంటే రేపు మార్నింగ్ డౌట్ సెషన్లో జాయిన్ కంటే మీకు క్లియర్ చేస్తాను. ఐ మీన్ ఐ నీడ్ మ్యాక్ OS ల్యాప్టాప్. ఫైన్, విండోస్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఇస్ సాఫ్ట్వేర్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. చూడండి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది, ఇందాక నేను ఒక 2 అవర్స్ ఎక్కువ డౌన్లోడ్ చేసిన. సో ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది అంటే ఒక దాన్ని ఏం చేయాలి, మీరు ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, సింపుల్. ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళి నెక్స్ట్ 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 కొట్టుకుంటారు. సో ఇది ఓపెన్ చేయండి. నెక్స్ట్, ఎస్ 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 అంతే. సో నెక్స్ట్ 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 నెక్స్ట్, సింపుల్ ఇది. ఓకే వెరీ వెరీ సింపుల్, ఇందులో ఏం లేదు. నా దగ్గర ఆల్రెడీ ఉంది, అది డిలీట్ అవుతుంది. రిమూవింగ్ ప్రీవియస్ గిట్ వర్షన్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది అన్ఇన్స్టాల్ అయ్యి కొత్తది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే వెరీ వెరీ ఈజీ.
సో మీకు ఇన్స్టాల్ అయిందో లేదో ఎట్లా తెలుస్తుంది? ఎనీవే ఇక్కడ మీకు సక్సెస్ మెసేజ్ వస్తుంది, బట్ చూడండి ఫస్ట్ టైం మీరు రైట్ క్లిక్ కొడితే మీ ల్యాప్టాప్ పైన చూడండి, నేను ఇప్పుడు కొడుతున్నా రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్ కొట్టండి. ఇక్కడ గిట్కి సంబంధించిన ఏ ఎంట్రీ కనిపించదు, బట్ ఒక్కసారి గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ గిట్ బాష్ అని ఒక ఎంట్రీ కనిపిస్తుంది, గిట్ జియూఐ అండ్ గిట్ బాష్ అని ఒక ఎంట్రీ కనిపిస్తుంది. చూద్దాం, ఫస్ట్ ఇన్స్టాల్ కానివ్వండి, చూద్దాం. సార్ విండోస్ 32/64 బిట్ మీనింగ్ ఏంటి సార్? సో అది బేసికలీ విండోస్ అడ్మిన్ తెలుసు, 64 బిట్ అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్, ఆర్కిటెక్చర్ వర్షన్. సో 32 బిట్ అనేది ఓల్డ్ వన్, ఇప్పుడు x86 అట్లా ఉంది అనుకో, x64 ఆర్కిటెక్చర్ ఉందనుకో, అది 64 బిట్. ఐ థింక్ x32, x86 అనేది ఉంటుంది 32 బిట్. ఓకే, అంటే నేను అంత డెప్త్లోకి వెళ్ళట్లేను, అంటే అది మన స్కోప్లో లేదు, మీరు డౌట్ సెషన్లో కానీ జాయిన్ అంటారు నేను మీకు చెప్తాను. ఓకే, సో అడ్హాక్ డౌట్స్ అడ్హాక్ కమాండ్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. చూడండి గిట్ ఇన్స్టాల్ అయింది, ఫినిష్, గిట్ ఇన్స్టాల్ అయిపోయింది, ఇది క్లోజ్ చేయండి. ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది? వర్షన్ 2.45.2. ఇదేమో మేజర్ వర్షన్, ఇవేమో మైనర్ వర్షన్స్. ఓకే, ఇది మేజర్ వర్షన్, ఇవి మైనర్ వర్షన్, సబ్ వర్షన్స్ అనొచ్చు, అవి మనం చూద్దాం తర్వాత. సో హాట్ ఫిక్సెస్ సబ్ వర్షన్స్ ఏంటో తర్వాత చూద్దాం. గిట్ ఇన్స్టాల్ అయింది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే షో మోర్ ఆప్షన్స్ కొట్టండి. కనిపిస్తుంది ఇక్కడ? హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందా? గెట్ జియూఐ హియర్, గెట్ బాష్ హియర్. సో క్లిక్ చేయండి, గిట్ బాష్ టర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇదే గిట్ బాష్ టర్మినల్, కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి గెట్ -- వర్షన్ అని కొట్టండి, మీకు గిట్ వర్షన్ కనిపిస్తుంది, గిట్ వర్షన్ 2.45.2. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇది. సో ఫస్ట్ టాస్క్, మీకు డైలీ బేసిస్లో టాస్క్స్ వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి. ఫస్ట్ టాస్క్ నేను ఇచ్చేది ఏంటి అంటే మీ ల్యాప్టాప్లో గిట్ ఇన్స్టాల్ చేసి ఈ స్క్రీన్ షాట్ మన గ్రూప్లో పెట్టండి. ఐ థింక్ మీలో చాలామంది ఇంకా ఎన్రోల్ కాలేరు కాబట్టి కమ్యూనిటీ గ్రూప్ ఉంది కదా, దానికి యాక్సెస్ లేదనుకోండి, మీకు ఎవరికి పెట్టడానికి అడ్మిన్కే ఉంటుంది, మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారో వాట్సాప్ గ్రూప్లో, వాళ్ళేమో వాట్సాప్ గ్రూప్లో అంటే ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారో కోర్స్కి, వాళ్ళు మన వాట్సాప్ బ్యాచ్ 13 గ్రూప్లో పెట్టండి. ఇంకా బ్యాచ్ 14 గ్రూప్ క్రియేట్ చేయలే, సో బ్యాచ్ 13 గ్రూప్లో ఈ స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, నౌ క్విక్లీ టేక్ బ్రేక్. సో 8:09 అవుతుంది కదా, 8:14కి కనెక్ట్ అయ్యాం, ఇంకా ఎక్స్ట్రా 15 మినిట్స్ తీసుకుంటాం, 8:30 కల్లా షార్ప్ బంద్ చేస్తాం. సో టేక్ బ్రేక్, 8:14కి కనెక్ట్ అయ్యాం, నేను ఇంకా ఎక్స్ట్రా 15 మినిట్స్ తీసుకుంటాను అంతే. సో డోంట్ డ్రాప్, నో వన్ షుడ్ డ్రాప్, 115 పీపుల్ ఉన్నారు, మళ్ళీ అందరు ఉన్నారు. హలో ఫ్రెండ్స్, కెన్ యూ హియర్ మీ? ఓకే, సో ఓకే గైస్, సో ఫోకస్. యా, మీరు గ్రూప్లో పెడుతున్నారు, ఐ కుడ్ సీ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ నౌ, ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేయకండి ప్లీజ్. ఓకే, సో ఎప్పుడు కూడా క్లాస్ అయ్యేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ చేయకండి, యూ విల్ లూజ్ ద ఫోకస్. ఓకే, మరి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ చూస్తూ నోట్స్ రాసుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక చిన్న కమాండ్, ఇట్స్ ఓకే. సో ఫైన్, సో యా, సో పీపుల్ సీ, దిస్ ఈజ్ లైక్ బ్యాచ్ 13 గ్రూప్. సో ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో, సో ఆల్రెడీ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరినీ ఈ గ్రూప్లో యాడ్ చేస్తాను, బ్యాచ్ 13 గ్రూప్లో. మళ్ళీ ఇంకా బ్యాచ్ 14 గ్రూప్ సపరేట్గా క్రియేట్ చేస్తా, అందులో పెట్టండి, ప్రస్తుతానికైతే ఈ గ్రూప్లో పెట్టండి. ఓకే, సో దెన్ స్ట్రక్ అయిపోయింది, వన్ సెకండ్. యా, సో మౌర్య, గుడ్ గుడ్ బ్రో, బట్ డోంట్, ఇప్పుడే ఏం పోస్ట్ చేయకండి ఈ గ్రూప్స్లో, మీరు తర్వాత చేయండి. సో ఐ కుడ్ సీ పీపుల్ ఆర్ డూయింగ్ నౌ అండి. భువన, మీకు వాయిస్ వినిపిస్తుందా? భువన సెయింగ్ వాయిస్ వెరీ లో. డోంట్ డోంట్ పోస్ట్, ఏం పోస్ట్ చేయకండి ఇంకా గ్రూప్లో, అవసరం లేదు.
నవ్య మ్యాక్ లో ఎలా చేయాలో రేపు చెప్తాను లేండి. ఓకే, సో బికాస్ నా దగ్గర రైట్ నౌ మ్యాక్ సెటప్ లేదు, సో మ్యాక్ లో రేపు మార్నింగ్ డౌట్ సెషన్స్ లో జాయిన్ కండి, ఆర్ ఎల్స్ పర్సనల్లీ ఒకసారి రమణితో కనెక్ట్ అండి. మా ఇన్స్ట్యూట్ టెక్నికల్ అడ్మిన్ పేరు ఎవరు అంటే రమణి, తను మీకు హెల్ప్ చేస్తుంది టెక్నాలజీ పరంగా. ఓకే అన్న. ఓకే, సో బోనా నా వాయిస్ క్లియరా? ఫైన్, దిస్ ఈస్ గ్రూప్. సో మన రెగ్యులర్ గ్రూప్ ఇది, అండ్ బ్యాచ్ 14 గ్రూప్ కూడా ఇమీడియట్లీ క్రియేట్ అవుతుంది. సో ఎవరైతే ఈ వైటీ గ్రూప్ లో ఉన్నారో, ఓకే, సో మీకు ఐ థింక్ యాక్సెస్ ఉండకపోవచ్చు, అంటే మీకు కమ్యూనిటీ అడ్మిన్స్కే ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ పోస్ట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. సో మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, అంటే ఎవరైతే ఇంకా రెగ్యులర్ గ్రూప్లోకి రాలేరు, కమ్యూనిటీ గ్రూప్లోనే ఉన్నారో, మీరు నాకు పర్సనల్లీ మీ స్క్రీన్ షాట్ పోస్ట్ చేయండి. ఇస్ దాట్ ఫైన్? హలో, ఓకే, బట్ యా ప్లీజ్ పోస్ట్, నా కోసం కాదు మీకోసం. సో డైలీ బేసిస్లో చిన్న చిన్న టాస్క్స్ వస్తూనే ఉంటాయి, సో మేక్ షూర్ యూ పోస్ట్ యువర్ ప్రాక్టీస్ స్క్రీన్ షాట్స్. నో వన్ విల్ మానిటర్ యూ, బట్ యా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రాక్టీస్ అండ్ పోస్ట్ యువర్ స్క్రీన్ షాట్స్ ఇన్ ద గ్రూప్. ప్రస్తుతానికి మీరు కమ్యూనిటీ గ్రూప్లో ఉంటే నాకు పర్సనల్లీ పోస్ట్ చేయండి. ఓకే, యా సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీలో ఎంతమందికి లైనక్స్ పైన ఐడియా ఉంది, బేసిక్ ఐడియా? ఆర్ ఎల్స్ లెట్ మీ టాక్ లైక్ దిస్, ఎంతమందికి ఐడియా లేదు లైనక్స్ పైన, బేసిక్ ఐడియా కూడా లేని వాళ్ళు ఎవరు లైనక్స్ పైన? మధుగర్, ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఎ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ ఎర్లియర్. మీకు లైనక్స్ ఐడియా ఉంటే సూపర్ సార్. లైనక్స్ ఐడియా లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏ మాత్రం ఐడియా లేని వాళ్ళు? నో సార్, నో సార్, నో సార్, నో సార్. ఓకే, యా ఫైన్. మీకు ఒకవేళ లైనక్స్ ఐడియా ఉంటే దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్, దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, బట్ యా మీకు ఒకవేళ లైనక్స్ ఐడియా ఏ మాత్రం లేకపోయినా నో ప్రాబ్లమ్, జీరో నుంచే స్టార్ట్ చేస్తా. ఓకే, సో యా దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్, మేబీ యూ కెన్ టేక్ ఎ పిక్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ స్క్రీన్ షాట్స్. సో ఎవరికైతే లైనక్స్ ఐడియా లేదో, మీకు ఫస్ట్ గిట్ ప్రాపర్గా ప్రాక్టీస్ కావాలంటే మీకు బేసిక్స్ లైనక్స్ కమాండ్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఎవరికైతే లైనక్స్ ఐడియా ఉందో మీకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, దట్ ఈస్ ఫైన్ సార్. ఇనిషియల్ 15 డేస్ ఆర్ 1 మంత్ కోర్స్ చాలా స్లోగా వెళ్తుంది బికాస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను కొంచెం స్లోగానే వెళ్ళాలి, బట్ ఆఫ్టర్ 1 మంత్ అందరూ సేమ్ పేజ్కి వస్తారు, సో అప్పుడు మనం మోడరేట్ స్పీడ్లో వెళ్తాము. బట్ ఎట్ ద మూమెంట్ మీకు ఒకవేళ లైనక్స్ వచ్చి ఉంటే మీకు కొంచెం బోరింగ్గా ఉంటుంది. యా సో మీకు గిట్ ప్రాక్టీస్ కావాలి అంటే కొన్ని బేసిక్ లైనక్స్ కమాండ్స్ తెలిసి ఉండాలి. ఏంటి అవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనక్స్ ఏంటిది? లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో మీరు ఏ మెషిన్తో ఇంటరాక్ట్ కావాలన్నా కూడా మీకు మీరు బేసికలీ ఇంటరాక్ట్ అయ్యేది ఆపరేటింగ్ సిస్టమ్ తోటి. ఒకవేళ మీరు విండోస్ మెషిన్తో ఇంటరాక్ట్ అయితే మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలి. లైనక్స్ సర్వర్తో ఇంటరాక్ట్ కావాలంటే మీకు లైనక్స్ తెలిసి ఉండాలి. అంటే యా నౌ విల్ డిస్కస్. లెట్స్ సే ఇప్పుడు ఇది విండోస్ మెషిన్, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది విండోస్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్లో నేను ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి చెప్పండి? సింపుల్, రైట్ క్లిక్ చేస్తా. ఓకే, సో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. లేకపోతే దీనికి డేట్ ఎంత? 2 జూలై 24 అంట. సో ఈ రకంగా ఫోల్డర్ క్రియేట్ చేస్తా. దాని లోపలికి వెళ్ళాలి, డబుల్ క్లిక్ చేస్తే అందులోకి వెళ్తా. ఇందులో ఫైల్ క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్, న్యూ. ఏం చేద్దాం? ఫైల్ క్రియేట్ చేద్దాం. సో టెక్స్ట్ డాక్యుమెంట్, మేబీ దీనికి ఫైల్ 1 అంట, ఫైల్ 1. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా, రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, మేబీ దీనికి ఫైల్ 2 అంట. ఓకే సరే, ఓకే ఇప్పుడు ఇందులో ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఏం చేస్తా? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. సో ఓకే, జనరలీ వీటిని డైరెక్టరీస్ అని కూడా అంటారు, సో మేబీ దీన్ని డైరెక్టరీ 1 అంట. లైనక్స్లో ఫోల్డర్స్ని డైరెక్టరీస్ అంటారు. సో 2 ఫైల్స్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. సరే ఫైల్ నెట్లో ఓపెన్ చేయాలి, డబుల్ క్లిక్ చేస్తా, ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే సో దీన్ని ఎట్లా క్లోజ్? ఓకే ఇందులో టైప్ చేస్తుంది, ఏ ఫైల్? ఫైల్ 2. దీనిలో టైప్ చేస్తే ఏమని టైప్ చేస్తా? హాయ్, వెల్కమ్ టు AWS DevOps బ్యాచ్ 14. ఓకే, సో సమ్ కోడ్ రాస్తాను. సి బేసికలీ నాకు కోడింగ్ రాదు, సో ఐఎమ్ నాట్ ఎ ప్రోగ్రామర్. సో బట్ మీరు అనుకోండి సమ్ డెవలపర్స్ కోడ్ రాస్తారు అనుకోండి. సో దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? ఫైల్, సేవ్,
ఆర్ ఎల్స్ కంట్రోల్ ఎస్ సేవ్ అవుతుంది, దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి? పైన క్రాస్ మార్క్ రెడ్ కలర్ క్రాస్ ఇంటూ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేయాలి డబుల్ క్లిక్, ఓపెన్ అవుతుంది. సో మీరు గమనిస్తే ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్, ఇవన్నీ విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్. అండ్ ఇవన్నీ ఏంటివి అంటే జియూఐ ఆపరేషన్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. జనరల్లీ విండోస్లో మొత్తం క్లిక్ తోటే అయిపోతుంది, మౌస్ క్లిక్సే. మీరు ఫైల్ క్రియేట్ చేయాలన్నా, ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, అవి డిలీట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా, జస్ట్ మౌస్ తోటే అయిపోతుంది. బట్ లైనక్స్ అనేది ఇట్స్ ఏ సిఎల్ఐ మోడ్ ఆపరేటింగ్ సిస్టమ్. మేజర్లీ జియోఐ కూడా ఉంటుంది కానీ అన్ని కమాండ్ లైన్తో చేస్తాం. ఆ ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది, విండోస్లోనేమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, లైనక్స్లోనేమో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, మరి లైనక్స్లో మీరు ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా, ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా, ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఫైల్ని డిలీట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, మీకు లైనక్స్ కమాండ్స్ వచ్చి ఉండాలి. ఓకే, అవి ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. సో మీరేం చేయండి అంటే, ఓకే సో ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ చేసినారు కదా, ఓకే సో మళ్ళీ క్లోజ్ చేస్తున్నా చూడండి, క్లోజ్ చేస్తాను. గిట్ ఇన్స్టాల్ చేసినారు కదా ల్యాప్టాప్లో, ఫైన్. ఆ తర్వాత మీ డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే సో ఇది లెట్స్ 2 జూలై 2024 అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన, దీన్ని డిలీట్ చేసినటువంటి డిలీట్ మళ్ళీ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే మీకు ఫస్ట్ డే కదా ఈజీగా అర్థం కావడానికి. న్యూ ఫోల్డర్ 2 జూలై 2024. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో స్పేసెస్ ఇవ్వకండి, ఎందుకు స్పేసెస్ ఇవ్వద్దు ఉంటున్నా అనేది మీకు తర్వాత అర్థమైంది. బట్ యా, మీరు ఒకవేళ కొత్త అయితే స్పేసెస్ అయితే ఇవ్వకండి, అంటే 2 స్పేస్ జూలై స్పేస్ 24, మధు స్పేస్ కిరణ్ అట్లొద్దు, ఒకటే సింగిల్ వర్డ్లా ఇవ్వండి ప్రస్తుతానికి, ఎందుకంటే తర్వాత అర్థమైంది. ఫోల్డర్ క్రియేట్ చేయండి, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. ఓకే, వైట్ స్పేస్ వచ్చింది కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఈ వైట్ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్ ఉండండి. సో ఇప్పుడు మీరు ఎక్కడ ఓపెన్ చేసిండ్రు ఈ గిట్ బాష్ టెర్మినల్? మీరు ఈ గిట్ బాష్ టెర్మినల్ డెస్క్టాప్లో 2 జూలై 2024 అనే ఫోల్డర్లో ఓపెన్ చేసాం. పీడబ్ల్యూడి కొట్టండి, అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటిది? డెస్క్టాప్లో 2 జూలై 2024. బేసికల్లీ ఇది సి డ్రైవ్లో యూజర్స్లో, డెల్ అనేది నా ల్యాప్టాప్ యూజర్ నేమ్, అందులో ఓకే ఇది ప్రొఫైల్ నేమ్ డెల్ అనేది, అందులో డెస్క్టాప్ నుంచి 2 జూలై 2024 అనే ఫోల్డర్ ఉంది డెస్క్టాప్ మీద, అక్కడ నుంచి ఓపెన్ అయింది. ఇది లైనక్స్లో చూద్దాం. మరి విండోస్లో ఎట్లా చూస్తారు సార్ అంటే, ఇదే కదా 2 జూలై, క్లిక్ చేయండి చూడండి, ఇదే కదా ఆ పాత్ సి యూజర్స్ డెల్ డెస్క్టాప్ 2 జూలై 2024. సో ఇది బేసికలీ పాత్ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇదైనా అదైనా ఒకటే. సో ఇదైనా ఇదైనా ఒకటే. ఇదేమో విండోస్లో చూడ్డా, ఇదేమో లైనక్స్ ద్వారా చూడ్డా. ఓకే, కమాండ్స్ కూడా నేను టైప్ చేస్తూ ఉంటా. లెట్ మీ ఓపెన్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. మీరు కూడా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోండి, ఈజీ ఉంటుంది. నోట్ ప్యాడ్ అయినా ఓకే, బట్ ఐ రికమెండ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే ఫైన్, ఫ్రెష్గా రాస్తాను. పీడబ్ల్యూడి లైనక్స్ కమాండ్స్. బేసిక్ కమాండ్స్ మీకు అన్ని ఇక్కడనే కవర్ అయితే కావు, బట్ బేసిక్స్ లైనక్స్. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ పీడబ్ల్యూడి. సరే, ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి సార్ అంటే, కమాండ్ ఏంటంటే టచ్ TOUCH టచ్ ఫైల్ నేమ్, మేబీ ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3, ఇట్లా ఎన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇది ఫైల్ క్రియేట్ చేయడం. అదే లేదు, ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏంటంటే కమాండ్ MKDIR మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ 1 డైరెక్టరీ 2, ఇట్లా ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. చూద్దామా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఇదే 2 జూలై ఫోల్డర్. ఫస్ట్ విండోస్ ద్వారా క్రియేట్ చేస్తా, రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, ఫైల్ 1 క్రియేట్ చేస్తాం. ఓకే, ఫైల్ 2 ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తా అంటే ఇక్కడి నుంచి క్రియేట్ చేస్తాం. ఇక్కడ నేను ప్రస్తుతానికి చూడండి డెస్క్టాప్లో 2 జూలై 2024. కమాండ్ ఏంటి చెప్పండి? టచ్
అనేది మినిమైజ్ చేస్తుంది. చూడండి, సో టచ్ ఫైల్ టూ ఇక్కడ వస్తుంది. చూడండి, వచ్చిందా ఫైల్ టూ? వచ్చింది. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా, టచ్ ఫైల్ త్రీ ఫైల్ ఫోర్, రెండు ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. వచ్చిందా ఫైల్ త్రీ ఫైల్ ఫోర్? రెండు వచ్చినాయి. లేదు, ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ విండోస్లో క్రియేట్ చేద్దాం. ఎట్లా? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. లెట్స్ అండ్ ఏమంట దీనికి? డైరెక్టరీ వన్ అంట. డైరెక్టరీ టూ ఇక్కడ నుంచి క్రియేట్ చేద్దాం. కమాండ్ ఏంటిది? ఎంకేడిఐఆర్ డైరెక్టరీ టూ ఆర్ డిఐఆర్ త్రీ. చూడండి, ఎంకేడిఐఆర్ డైరెక్టరీ టూ డైరెక్టరీ త్రీ, ఎంటర్. వచ్చినాయి చూడండి, క్రియేట్ అయినాయి. సో ఈ రకమైన విండోస్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు, లైనెక్స్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు, బట్ రియల్ టైంలో లైనెక్స్ ద్వారానే ఆపరేట్ చేస్తారు. విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్ తక్కువ ఉంటాయి, లైనెక్స్ వే ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మీకు బేసిక్ లైనెక్స్ కమాండ్స్ పైన గ్రిప్ ఉండాలి. సరే, ఫైల్ క్రియేట్ చేసినాం, ఫోల్డర్స్ క్రియేట్ చేసినాం, మరి డిలీట్ ఎట్లా చేయాలి ఫైల్స్ని ఫోల్డర్స్ని? సో లైనెక్స్ విండోస్ ఎట్లా చేస్తాం? సెలెక్ట్ చేస్తాం, రైట్ క్లిక్ కొడతాం, డిలీట్ కొడతాం, రైట్ క్లిక్ కొడతాం, డిలీట్ కొడతాం, డిలీట్. ఈ సింబల్ని డిలీట్ అయిపోయింది. మరి లైనెక్స్లో ఎట్లా చేయాలంటే కమాండ్ ఏంటి అంటే rm-rf, అది ఫైల్ నేమ్ అయినా డైరెక్టరీ నేమ్ అయినా. నౌ యూ డోంట్ ఆస్క్ మీ, సరే ఆర్ ఏంటి ఎఫ్ ఏంటిది? తర్వాత మనం లైనెక్స్ డీప్ డైవ్లో కవర్ అయిదాం, కవర్ చేద్దాం. ఇప్పుడు గిట్ కోసం ఇదంతా. సో బేసికలీ ఇప్పుడు అజెండా గిట్ కాబట్టి గిట్ మీకు నేర్చుకోవడానికి బేసిక్ కమాండ్స్ ఇవి. సో rm-rf రికర్సివ్ ఫోర్స్ఫుల్ బేసికల్లీ. సరే ఇది వదిలేయండి. rm-rf ఫైల్ నేమ్ అయినా డైరెక్టరీ నేమ్ అయినా డిలీట్ అవుతుంది. చూద్దామా? సో సరే ఇప్పుడు ఈ స్క్రీన్ నిండిపోయింది, స్క్రీన్ నిండిపోయింది. ఈ స్క్రీన్ ఎట్లా క్లియర్ చేయాలి అంటే మీరు క్లియర్ అని టైప్ చేయండి, clear, క్లియర్. చూడండి స్క్రీన్ మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ స్క్రీన్ నిండిపోయింది, మళ్ళీ క్లియర్ అని టైప్ చేయండి, మళ్ళీ స్క్రీన్ నిండిపోయింది. సో మీరు క్లియర్ అయినైనా టైప్ చేయొచ్చు, లేదు అంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే కంట్రోల్ ఎల్. ఏంటిది కంట్రోల్ అండ్ కే పక్కన ఎల్ ఉంటుంది, రెండు కలిపి ఉంటాయి, కంట్రోల్ ఎల్. క్లియర్ స్క్రీన్ క్లియర్ చేయాలంటే ఆర్ ptrl కంట్రోల్ ప్లస్ ఎల్. ఓకే, సో ఫస్ట్ ఫోల్డర్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆర్ ఫైల్ని డిలీట్ చేద్దాం. ఏ ఫైల్ని డిలీట్ చేద్దాం? చూడండి, rm-rf డైరెక్టరీ వన్ని డిలీట్ చేస్తాం. డైరెక్టరీ వన్ డిలీట్ అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఫైల్ త్రీని డిలీట్ చేస్తాం. rm-rf ఫైల్ త్రీ డిలీట్ అయిందా? డిలీట్ అయిపోయింది. సరే ఫైల్ ఫోర్ని క్రియేట్ చేద్దాం. టచ్ ఫైల్ ఫోర్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. సరే ఎంకేడిఐఆర్ డైరెక్టరీ ఫైవ్ క్రియేట్ అయింది. సరే సార్, విండోస్లో ఏం చేస్తాం డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే? డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం, అవునా? విండోస్లో డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ చేసి వెళ్తాం. మరి లైనెక్స్లో ఎట్లా వెళ్ళాలి అంటే కమాండ్ ఏంటంటే సిడి. ఓకే, సిడి చేంజ్ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ ఆ డైరెక్టరీ నేమ్ సిడి చేంజ్ డైరెక్టరీ డైరెక్టరీ నేమ్. సో కాంటెంట్ మీరు చూస్తారా? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? డైరెక్టరీ త్రీలో ఉన్నా. చూడండి పైన పాత కనిపిస్తుంది, 2nd జూలైలో డైరెక్టరీ త్రీలో ఉన్నా. ఇందులో కూడా అట్లనే పోదా. సో సిడి డైరెక్టరీ, ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ నేను పీడబ్ల్యూడి 2nd జూలై ఫోల్డర్లో ఉన్నా, సిడి డైరెక్టరీ త్రీ లోపలికి వెళ్ళిన. ఇప్పుడు పీడబ్ల్యూడి కొట్టండి, అదే పాత, ఈ పాత్, ఈ పాత ఒకటే. సో ఈ రకంగా మనం అక్కడికి వెళ్ళొచ్చు. సరే డైరెక్టరీ లోపలికి వెళ్ళాం, మరి బయటకి ఎట్లా రావాలి సార్? ఇక్కడ ఏం చేస్తాం, విండోస్లో బ్యాక్ స్లాష్ బయటకు వచ్చేసాం. లైనెక్స్లో ఏంటి అంటే సిడి స్పేస్ డాట్ డాట్ ఆ డైరెక్టరీలో నుంచి బయటకు వస్తాం. చూద్దామా? పీడబ్ల్యూడి సిడి డాట్ డాట్ బయటకు వచ్చేసాం.
సిడీ డాట్ డాట్ అంటే సిడీ ఇచ్చి స్పేస్ ఇచ్చి డాట్ డాట్. ఓన్లీ బిగినర్స్ కి చెప్తున్నా, ఆల్రెడీ లైనక్స్ తెలిసిన వాళ్ళకి ఇది కొంచెం బోరింగ్ ఏ ఉంటుంది. సిడీ డాట్ డాట్ బయటకు వచ్చేసి ఓకే. నా పీడబ్ల్యూడి మళ్ళీ అక్కడనే ఉంది, ఇంతకుముందు ఏమో డైరెక్టరీ 3లో ఉన్నా, ఇప్పుడు బయటకు వచ్చేసి. సరే సార్ బాగుంది, ఫైల్ ఎట్లా ఓపెన్ చేయాలి లైనక్స్లో విండోస్లో? అట్లా ఫైల్ 1 ఓపెన్ చేస్తున్నా, డబుల్ క్లిక్. ఇందులో ఏమైనా టైప్ చేస్తా, హాయ్ మై నేమ్ ఇస్ మధు కిరణ్, స్టూడెంట్ ఆఫ్ డెవోప్స్ అన్నా, స్టూడెంట్ ఆఫ్ డెవోప్స్ అనుకుందాం. ఓకే సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేయాలి? ఫైల్లోకి వచ్చి సేవ్ కొట్టాలి, క్లోజ్ చేస్తా, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేయాలి, ఎట్లా ఓపెన్ చేయాలి? డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది విండోస్లో, మరి లైనక్స్లో ఎట్లా ఓపెన్ చేయాలి? లైనక్స్లో ఓపెన్ చేయాలి అంటే ఏంటంటే కమాండ్ క్యాట్ కమాండ్, క్యాట్ ఫైల్ నేమ్, క్యాట్ ఫైల్ నేమ్. చూడండి నేను ఏం చేస్తా, ఓకే ఇప్పుడు స్క్రీన్ ఫుల్ అయిపోయింది. ఏం చేస్తా, క్లియర్ క్యాట్. ఏ ఫైల్ నేమ్ అది? ఫైల్ 1 ఐ థింక్, యా ఫైల్ 1 క్యాట్, అది ఫైల్ 1 డాట్ టిఎక్స్టీ బేసికల్. ఫైల్ 1 డాట్ టిఎక్స్టీ వచ్చిందా? హాయ్ మై నేమ్ ఇస్ మధు కిరణ్, అ స్టూడెంట్ ఆఫ్ డెవోప్స్. సో డోంట్ వరీ, ఒకవేళ మీకు ఈరోజే మొత్తం కన్ఫ్యూజన్ అయితే భయపడకండి, ఇట్స్ ఎ వెరీ బిగినింగ్. ఓకే మీరు ఈ కమాండ్స్ పైన కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేస్తారు కమింగ్ డేస్లో, నెక్స్ట్ 4 మంత్స్లో ఈ కమాండ్స్ని మీరు కొన్ని వందల సార్లు వేల సార్లు ప్రాక్టీస్ చేస్తారు, హ్యాండ్స్ ఆన్ చేస్తారు. ఫస్ట్ డే కాబట్టి కొంచెం కొత్త అనిపిస్తుంది నా. సరే ఇప్పుడు ఈ ఫైల్స్ ఏడు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మీకు ఒక వ్యూ ఉంది, చూస్తుండ్రా వ్యూ. మీకు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ కావాలంటే ఇట్లా కనిపిస్తుంది, లేదు నాకు టైల్స్ల లిస్ట్ కావాలంటే ఇట్లా కనిపిస్తుంది, లేదు నాకు డీటెయిల్స్ కావాలంటే ఇంకోలా కనిపిస్తుంది. ఇదేంది వ్యూ? మరి లైనక్స్లో కూడా ఇట్లా ఏమైనా వ్యూ ఉందా సార్? అంటే ఉంది. ఆ కమాండ్ ఏంది అంటే ఎల్ఎస్ కమాండ్. లిస్ట్ చేయాలనుకుంటుండ్రు ఎల్ఎస్, లాంగ్ లిస్ట్ చేయాలనుకుంటుండ్రు ఎల్ఎల్, ఆర్ఎల్స్ ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఆర్టీహెచ్. ఇవేందో అడగకండి, చూద్దాం తర్వాత. చూడండి నేను ఏం చేస్తా, ఎల్ఎస్ కొడుతున్నాను, లిస్ట్ వచ్చింది. ఏమేమి ఉన్నాయి, డైరెక్టరీ 3, 5, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 4. లేదు ఎల్ఎల్ కొడతా, లాంగ్ లిస్ట్ ఇట్లా వస్తున్నాయి. ఓకే అట్లా కాదు, నాకు హిడెన్ ఫోల్డర్ చూడాలి, హిడెన్ డైరెక్టరీ చూడాలి. విండోస్లో ఎట్లా చూస్తాం మనం, వ్యూలోకి వచ్చి షోలోకి వచ్చి ఇంకా హిడెన్ ఏమైనా ఉంటే కనిపిస్తుంది, చెక్ చేస్తే. ఆల్రెడీ నేను చెక్ చేసి పెట్టినా, చెక్ చేసింది బై డిఫాల్ట్. ఎనీవే హిడెన్ ఫోల్డర్స్ ఏం లేవు. మరి లైనక్స్లో హిడెన్ ఫోల్డర్స్ ఏమైనా చూడాలి అంటే ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ కొట్టాను. ఎనీవే ఇప్పుడు ఏం లేవు, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ కొట్టినా కూడా అవే కనిపిస్తాయి. ఓకే ఇవేంటి వదిలేసేయండి, ఇది కరెంట్ డైరెక్టరీ, అంతకన్నా ముందు డైరెక్టరీ వదిలేసేయండి. సో ఇది హిడెన్ ఫోల్డర్స్ చూడాలంటే కమాండ్. నేను చెప్పినంత వరకు క్లియరా? ఈ బేసిక్ లైనక్స్ కమాండ్స్ హై లెవెల్లో క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అడగండి. హలో ఆల్ న్యూ పీపుల్, క్లియర్? ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ లేమన్ లాంగ్వేజ్. ఓకే సో ఫైనల్లీ ఇంకొక కమాండ్ చెప్తాను, హిస్టరీ కమాండ్. ఇదేం చేస్తుంది అంటే మనం ఇంతకు ముందు కొట్టిన కమాండ్స్ యొక్క హిస్టరీ చూపిస్తుంది. నేను చేసిన హిస్టరీ లాస్ట్ 500 కమాండ్స్ హిస్టరీ చూపిస్తుంది. బట్ యా ఇదంతా వదిలేసేయండి, ఇవన్నీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళవి. సో మనం ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. 501 కాపీ చేసుకోండి, కాపీ మనం ప్రాక్టీస్ చేసిన కమాండ్స్. సో హిస్టరీ కమాండ్ ఏం చూపిస్తుంది అంటే లాస్ట్ 500 కమాండ్స్ హిస్టరీ చూపిస్తుంది. సో ఇదంతా నా, ఓకే మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు నేను ప్రాక్టీస్ చేసిన కమాండ్స్ హిస్టరీ. ఇది వదిలేసేయండి, మనం చేసింది అంటే ఈ లాస్ట్ 10 కమాండ్స్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసినాం. ఏవి
ఓకే మనం డిస్కస్ చేసింది ఇది. సో అగైన్ వన్ మోర్ టాస్క్, మీరు మీ ల్యాప్టాప్లో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయండి ఓకే, అండ్ ఆ స్క్రీన్ షాట్స్ని నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. మీరు ఒకవేళ బ్యాచ్ 13 గ్రూప్లో ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి, ఇంకా మీరు గ్రూప్లో ఎన్రోల్ కాకపోతే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి ఓకే. అండ్ డైలీ మార్నింగ్ మనకు క్యూఏ సెషన్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది. సో రేపు మార్నింగ్ ఐ థింక్ 10:30కి అలా పెట్టుకుందామా? సో రేపు మార్నింగ్ 10:30కి అట్లా చూద్దాం. సో మీకు లింక్ మన కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. సో లింక్ నేను కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా, జాయిన్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగచ్చు, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్. సారీ క్లాస్ రికార్డింగ్, ఈ రికార్డింగ్ యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్లో పెట్టడం వల్ల కొంచెం టైం పడుతుంది, సో టీమ్ థంబ్నెయిల్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి. అదర్వైజ్ తర్వాత ఒకసారి ఈ ఫ్రీ క్లాసెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ యాప్లో వస్తాయి, మీకు విత్ ఇన్ 1 hour వస్తాయి జనరల్లీ ఆ ప్రాసెసింగ్ అయిపోతుంది ఓకే. సో చలో దెన్, ఐల్ సీ యూ టుమారో మార్నింగ్. అండ్ రేపు కూడా సేమ్ లింక్తో జాయిన్ కండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కూడా మీరు లింక్ షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ మై టీచింగ్ స్టైల్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే, రైట్ క్యాండిడేట్స్ ఉంటే, యూ మే షేర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో అండ్ యూట్యూబ్లో చూడండి, ఇఫ్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గివ్ అ లైక్, గివ్ ఏ పాజిటివ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్. ఓకే, సో మీరు అడుగుతుంది ఏంటి, గిట్ గిట్ హబ్ రెండు కవర్ అవుతాయని కదా? రెండు కవర్ అవుతాయి, అండ్ రెండు ఇంటర్లింక్డ్ అంటే, సో మీరు గిట్ నేర్చుకోవాల్సిందే, గిట్ హబ్ నేర్చుకోవాల్సిందే. సో ఈరోజు గిట్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, మేబీ రేపు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఓకే. రేపు మేబీ రేపు మనం గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం? సో మనం గిట్లో కోడ్ని 3 phases మూవ్ చేసి గిట్ హబ్లో ఎట్లా పుష్ చేద్దాం, తర్వాత మేబీ నేను ఇక్కడ నుంచి మధు పుష్ చేస్తాను. మేబీ ఎవరు మౌర్య కదా ఇందాక అడిగింది, ఆర్వేళ్ళు సమ్మన్ వెళ్ళి అడిగారు కదా, మీరేం చేయండి, దాన్ని క్లోన్ చేసుకోండి మీ ల్యాప్టాప్లో. ఒక రియల్ టైంలో టీమ్ ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తాం ఓకే. సో విల్ సీ దట్, డోంట్ వరీ అట్ ఆల్ ఓకే. లెట్ మీ రికార్డ్ ఇట్. సో మీరు అడుగుతున్నారు కదా, ఇప్పుడు కోడింగ్ అవసరం లేదన్నారు, ప్రోగ్రామింగ్ అవసరం లేదన్నారు, మరి మన పైథాన్ రోల్ ఏంటిది అంటే, మనం పైథాన్ డెవలపర్ నేర్చుకున్నట్టు నేర్చుకోం, మనం పైథాన్ ని డెవాప్స్ ఓరియంటేషన్ లో, స్క్రిప్టింగ్ ఓరియంటేషన్ లో నేర్చుకుంటాం. గాట్ ఇట్? ఓకే, యా గాట్ ఇట్. యా అండ్ యా దట్స్ ఆల్. అండ్ యా వన్ మోర్ థింగ్, ఎవరైతే ఆఫ్లైన్ కొద్దాం అనుకుంటున్నారో, ఇన్స్టిట్యూట్ కొద్దాం అనుకుంటున్నారో, సో ఒక్కసారి నాకు పర్సనల్లీ పింగ్ చేయండి రేపటి నుంచి. సో మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా క్లాసెస్ వినొచ్చు ఓకే. బట్ ఇన్స్టిట్యూట్ లో లిమిటెడ్ మెంబర్స్ బికాస్ స్పేస్ కన్స్ట్రైంట్ ఉంటుంది కాబట్టి ముందే చెప్పండి ఓకే. యా థ్యాంక్ యూ సో మచ్ ఓకే. యా సో ఎవరో సీక్వెన్స్ ఎలా చెప్తారని అడుగుతున్నారు. సో బేసికల్లీ నేను ఫస్ట్ మ్యూట్ మ్యూట్ ఓకే, ఐ వాయిస్ క్లియర్ గా ఉందా? ఐ గాట్ యువర్ క్వశ్చన్, వెయిట్. సి మీరు సీక్వెన్స్ అడుగుతున్నారు, సో ఫస్ట్ AWS చెప్తారా, ఫస్ట్ DevOps చెప్తారా అంటే, నేను మాత్రం నాది యూనిక్ వే ఆఫ్ టీచింగ్, నేను ఫస్ట్ గిట్ తో స్టార్ట్ చేస్తాను. ఎందుకు గిట్ తో స్టార్ట్ చేస్తాను అంటే, గిట్ అన్నిటికంటే ఈజీ ఓకే, గిట్ అన్నింటికన్నా ఈజీ. సో బికాజ్ మీరందరూ డైవర్స్ బ్యాక్గ్రౌండ్, అండ్ కొందరికి అసలు ఏమాత్రం టెక్నాలజీ పైన, టెక్నికల్ పైన నాలెడ్జ్ లేదు కాబట్టి, ఫస్ట్ గిట్తో స్టార్ట్ చేస్తా. బేసిక్స్ ఆఫ్ లైనక్స్ కూడా ఇందులో కవర్ చేస్తా, చిన్న చిన్న కమాండ్స్. ఆ తర్వాత AWS విత్ లైనక్స్ స్టార్ట్ చేస్తా. లైనక్స్ మస్ట్ దేనికైనా. సో ఫస్ట్ గిట్, ఆ తర్వాత లైనక్స్ స్టార్ట్ చేస్తా. బట్ ఈ లైనక్స్ని దేని మీద ప్రాక్టీస్ చేద్దాం? మనకు ఒక సర్వర్ కావాలి కదా, ఆ సర్వర్ మనం ఆన్ ప్రెమైసెస్ో లేకపోతే డేటా సెంటర్ సర్వరో కాకుండా క్లౌడ్ మీద క్రియేట్ చేద్దాం. AWS క్లౌడ్ స్టార్ట్ చేస్తాం. సో AWS పైన డీప్ డైవ్ అయిపోయిన తర్వాత, సో అట్లానే ఇది ఎట్లా అంటే, మీరు ఓన్లీ నేను క్లౌడ్ నేర్చుకుంటా, ఓన్లీ నేను డెవాప్స్ నేర్చుకుంటా అంటే కుదరదు. సో AWSలో కొంతవరకు కవర్ చేసి మళ్ళీ నేను జెంకిన్స్ స్టార్ట్ చేస్తాను ఓకే. మళ్ళీ క్యూబర్నెటీస్కి వచ్చేసరికి మళ్ళీ నేను AWSకి వస్తాను. EKS కవర్ చేస్తాను, ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్, EKS అని క్లౌడ్లో నేర్పిస్తాను. సో ఇది ఎట్లా అంటే, అవసరాన్ని బట్టి మనం AWS అండ్ DevOps రెండు మిక్స్గా నేర్చుకుంటాం. అంటే సిమిలర్ టు లైక్, ఇప్పుడు ఎట్లా అంటే, AWS అనేది ఒక ప్లాట్ఫామ్ మీ ఫోన్ లాగా ఓకే, DevOps టూల్స్ అనేది సిమ్ లాగా ఓకే. సో మీరు ఓన్లీ ఫోన్ ఫంక్షనాలిటీ నేర్చుకున్న లాభం లేదు, ఓన్లీ సిమ్ ఫంక్షనాలిటీ నేర్చుకున్న లాభం లేదు. సో అవసరాన్ని బట్టి రెండు మర్జ్ చేసుకుంటూ మీరు వాడుకోవాలి. గాట్ ఇట్? సో ఇప్పుడు క్యూబర్నెటీస్ నేర్చుకోవాలి,
సో క్యూబర్నెటిక్స్ ఎక్కడ నేర్చుకుందాం? క్లౌడ్ మీద నేర్చుకుందాం, ఈ కేస్ నేర్చుకుందాం. ఒకవేళ ఏడబ్ల్యూఎస్ మీద నేర్చుకుంటే అది ఈ కేస్ ఎలాస్టిక్ క్యూబర్నెటిక్స్ సర్వీస్. అజూర్ మీద నేర్చుకుంటే ఏ కేస్? అజూర్ క్యూబర్నెటిక్స్ సర్వీస్. బట్ క్యూబర్నెటిక్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి, మనం ఏడబ్ల్యూఎస్ మీద నేర్చుకుందాం. అదే ఒకవేళ జీసీపీలో నేర్చుకుంటే జీకే, గూగుల్ క్యూబర్నెటిక్స్ ఇంజిన్. టెరాఫామ్ ఉంది, సో టెరాఫామ్ ఏంది? సర్వర్స్ అప్ చేయాలి. సో ఏ క్లౌడ్లో అప్ చేద్దాం? మనం ఏడబ్ల్యూఎస్లో అప్ చేద్దాం. ఓకే, సో అజూర్లో కూడా అప్ చేసుకోవచ్చు, జీసీపీలో కూడా అప్ చేసుకోవచ్చు. మనం ఏడబ్ల్యూఎస్లో ఇంప్లిమెంట్ చేద్దాం టెరాఫామ్ ఇన్ అండ్ అవుట్, సంథింగ్ లైక్ దట్. సో ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ఓకే, సో ఇప్పుడున్న ట్రెండ్కి, ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్కి మీరు క్లౌడ్ని డెవోప్స్ని విడదీయలేరు. విడదీసి నేర్చుకుంటా అంటే కాల్స్ రాకపోవచ్చు, వచ్చినా కూడా వెరీ లిమిటెడ్ కాల్స్. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్, లెంతీ అయిపోతుంది. ఐ విల్ సీ యూ టుమారో. బై బై.